రైట్ బ్యాక్ టు క్యాంప్ పిల్ల నువ్వులేం జీవితం యజ్ఞం లాంటి సూపర్ డూపర్ సినిమాలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించారు ద సెన్సేషన్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి. ఏఎస్ రవికుమార్ చౌదరి లవ్ స్టోరీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ తరం ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న ప్రాజెక్ట్ ఏంటి, చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఆయన తెర మీదకి ఎక్కించబోతున్నారు. అండ్ ఒక బిజీయెస్ట్ యువ హీరోతో ఆయన మన ముందుకు రాబోతున్నారు. అయితే అది ఏంటి, దాని సంగతి ఏంటి, ఎవరా హీరో అన్నది ఆయన మాటల్లోనే విందాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం మా ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మనం గతంలో కూడా చూసాం తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ ఎన్నికల టైంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. ఎన్నికలు సజావుగా జరగడానికి ముందుండి ఆయన ఎన్నికలు నడిపించారు. అండ్ హీస్ ఆల్సో బీన్ ఎలెక్టెడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ టీఎఫ్డి ఎలక్షన్స్. ఇప్పుడు మా ఎలక్షన్స్ జరగబోతున్నాయి, శివాజీ రాజా అని అన్డౌటబ్లీ అన్కండిషనల్లీ నేను సపోర్ట్ చేస్తున్నాను. ఏంటి, శివాజీ రాజాని సపోర్ట్ చేస్తే చంపేస్తారా నరికేస్తారా అంటూ రివర్స్ క్వశ్చన్లు రివర్స్ సటైర్లు వేస్తున్నారు. అఫ్ కోర్స్ మనకు తెలుసు రవికుమార్ చౌదరి అంటే రివర్స్ గేర్ అని చెప్పి. రైట్ రైట్ రవికుమార్ చౌదరి గారు, ఇంకా మీరు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ కి సంబంధించి మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటున్నారా? ఎందుకంటే నేనేసే క్వశ్చన్ కి మీరు సమాధానం చెప్పరు, మీకు మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. శివాజీ రాజా ప్యానల్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే మంచి మనిషి అన్న బానే ఉంది. మా అసోసియేషన్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది మీకు వస్తుంది ఫస్ట్. ఎందుకు ఆలోచించకూడదు, దర్శకుడుగా ఉండి మీరు మా అసోసియేషన్ గురించి మీకు సంబంధం ఏంటి అని చెప్పండి. ఇండస్ట్రీలో ఆర్టిస్టులు బాగుంటే, వాళ్ళు బాగుంటే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, దాంతో 10 మంది దర్శకులకి అవకాశాలు వస్తాయి, మాకు ఇంటర్లింక్గా ఉంటుంది అది. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే వాళ్ళు బాగుంటారు. అదే నేను తప్పేంటండి, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ ఒకళ్ళు ఒకరు సపోర్ట్ చేస్తారు, ఇంకొకళ్ళు ఒకరు సపోర్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు పార్లమెంట్ బంద్ కాదా, అసెంబ్లీ బంద్ కదా, ఓన్లీ మన ఊరు ప్రెసిడెంట్ ఎలక్షన్సే మనకు ముఖ్యమా? అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మనం మాట్లాడుకోమా? అయ్యి మన ఊరు సర్పంచ్ బాగుంటే చాలు కదా అనుకోకూడదు కదా. అలాగా ఇది ఇంటర్లింక్డ్, బట్ నేను అన్కండిషనల్లీ చెప్తున్నాను, నేను ధైర్యంగా చెప్తున్నాను, పబ్లిక్గా చెప్తున్నాను, నేను శివాజీ రాజా గారి ప్యానల్కి నేను సపోర్ట్ చేస్తాను. అలా అని చెప్పి నరేష్ గారికి నేను వ్యతిరేకం కాదు, నరేష్ గారికి కాదు, పర్సనల్లీ నరేష్ గారికి నేను వ్యతిరేకం కాదు. రైట్, మొన్నటి వరకు యూనిటీతో ఉన్న నరేష్ కానివ్వచ్చు లేకపోతే శివాజీ రాజా కానివ్వచ్చు, అందరూ మా సభ్యులు చాలా యూనిటీతో ఉన్నారు. ఏ ఇష్యూ వచ్చినా కూడా అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు, ఏ ప్రెస్ మీట్ లో అయినా కూడా అందరూ కలిసి రియాక్ట్ చేయాలని చెప్పేసి. కానీ పొరపక్షాలు ఎందుకు వచ్చాయి, నరేష్ వర్సెస్ శివాజీ రాజా అనే ఒక టైటిల్ ని మనం ఎందుకు చూడాల్సి వస్తుంది? అసలు ఈ మా అసోసియేషన్ గురించి తప్ప ఇంకేం అడగరు నన్ను. ఇప్పుడు మా అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా కీలకంగా మారాయి కదండి. ఎప్పుడు వైసీపీ టీడీపీ కాంగ్రెస్ బీజేపీనా, అప్పుడప్పుడు మీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ఎన్నికల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మీరు ఒక తప్పు మాట, మీ సినిమా ఇండస్ట్రీ అంటారు, మీది కూడా మీడియా సినిమా అండ్ పాలిటిక్స్ ఇంటర్లింక్డ్, మీ మా సినిమా ఇండస్ట్రీ, మీ మా రాజకీయాలు. కర్మ ఏంటంటే మీడియా ఫిల్ము ఇది వేరువేరుగా మాట్లాడుకోవటం అనేది యాక్చువల్ గా జరుగుతుంది కదా. మీడియా ఎవరో కాదమ్మా, మీడియా మీరు మా వాళ్ళే, మేమెవరో కాదమ్మా. అందుకే చెప్తున్నా, మన మీ మా మీడియా అండ్ సినిమా మన సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ఎన్నికలు, మన సినిమా ఇండస్ట్రీలో ఎన్నికలు కాబట్టి మరి మన ఎన్నికల గురించి మనం మాట్లాడుకోవాలి కదా. ఏమండి అవి ఎల్లుండి ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు? ఇప్పుడు దీని ఇప్పుడు ఒకటి అంటాను, యుద్ధం అనేది మనిషిని చంపడం కాదు, ఎదుటి మనిషి మనసు మార్చటం. యుద్ధం అనేది మనిషిని చంపడం కాదు, ఎదుటి మనిషిని మనసును మార్చటం. అలాగే ఇప్పుడు మేము టీఎఫ్డీలో నేను కూడా పోటీ చేశాను, నేను గెలిచాను, శంకర్ ప్రెసిడెంట్ నేను వైస్ ప్రెసిడెంట్ మేము గెలిచాం, మేము ఒకటే అనుకున్నాం. మనం ఆపోజిట్ ప్యానల్ని ఏ రోజు తిట్టకూడదు, ఎందుకంటే రేపు పొద్దున అందరూ మా సభ్యులే కదా, టీఎఫ్డీ సభ్యులే కదా. అది తాత్కాలికం అమ్మా, ఈ ఎలక్షన్స్ అనేది తాత్కాలికం. దాన్ని గుచ్చి ఇప్పుడు ఏపీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో 2019లో ఎవరు సీఎం అవుతారు అనే ప్రశ్నలాగే
ఇప్పుడు శివాజీ రాజు వినండి, ఇప్పుడు శివాజీ రాజు వర్సెస్ నరేష్ ప్యానెల్ లో అయ్యే మనిషి చంద్రబాబు నాయుడు, నేను చెప్తున్నాను ఆయన అవుతారు. దాని గురించి మాట్లాడుకుందాం, ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. శివాజీ రాజా వర్సెస్ నరేష్ లో ఎవరు గెలుస్తారు, మీ మీ అసంప్షన్ ఏంటి, మీ సినిమా అనాలిసిస్ ఏంటి? మీరు ఇప్పుడు ఏపీ గురించి అడిగితే మళ్ళీ మళ్ళీ మాకు వస్తాం, మా గురించి కాపాడండి. హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం లాగా హూ విల్ బి ద ప్రెసిడెంట్ ఆఫ్ మా అసోసియేషన్ అనేది అని చెప్తున్నా నేను. ఈ క్వశ్చన్ కి సమాధానం చెప్పేసిన తర్వాత నెక్స్ట్ విల్ గో ఫర్ ద పాలిటిక్స్. నేను సపోర్ట్ చేసింది శివాజీ రాజాని ప్యానల్ గా సపోర్ట్ చేశాను. ఎవరు గెలుస్తారు అనేది మీకు ఎల్లుండి తెలిసిపోద్ది కదా, నన్ను అడుగుతారేంటి? ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా లగడపాటి రాజగోపాల ఈ సీట్ వస్తుంది ఆ సీటు పోతుంది చెప్పడానికి నేను సపోర్ట్ చేశాను ఒక మనిషికి, తప్పేంటి? నా సపోర్ట్ నేను చేశాను అంతే, తప్పేంటి? ఎవరు గెలుస్తారా మీరు అంచనా చెప్పండి. నాకు ఎలా తెలుస్తుంది? శివాజీ రాజాని మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ శివాజీ రాజా గెలుస్తారు. సపోర్ట్ చేస్తానండి. ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నా, నేను సపోర్ట్ చేస్తున్నా వాస్తవం. నెక్స్ట్ అండి. రైట్, మీ ఇప్పుడు శివాజీ రాజా ప్యానెల్ లో శివాజీ రాజాని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు గానీ లేకపోతే నరేష్ సపోర్ట్ చేసిన వ్యక్తులు గానీ ఈ ఇరు వర్గాల మధ్య ఎట్లాంటి టెన్షన్ వాతావరణం నెలకొంది చెప్పండి. జస్ట్ ఇప్పుడే నేను ఫిల్మ్ నుంచి వచ్చా, అట్నుంచే వచ్చా, అసలు కామ్ గా చాలా కూల్ గా ఉంది. ఏంటి ఇంత సమ్మర్ లో కూడా? మీ మీడియా చేసే దరిద్రం తప్ప, నిజం చెప్తాను నేను, మీ మీడియా చేసే దరిద్రం తప్ప. రవి కుమార్ చౌదరి గారు మీ సినిమా ఇండస్ట్రీలో రచ్చలు చేసుకుంటారు, తిట్టుకుంటారు, నానా గొడవలు చేసుకుంటారు, బయట నుంచి గొడుగు పెట్టేస్తారా, చల్లగా ఉన్నాం మేము చెట్టు కింద చల్లగా, ఈ వేడి వేడి సమ్మర్ లో కూడా మేము చల్లగా ఉన్నామంటే నమ్మడానికి ప్రజలను పిచ్చోళ్ళా? ప్రజలనే పిచ్చోళ్ళు ఎప్పుడు అనుకుంటున్నారు? మరి ప్రజలేమో మీ సినిమాలు చూడాలి, మీ సినిమాలను హిట్లు చేయాలి, మల్టీప్లెక్స్ లో వచ్చి టికెట్లు కొనుక్కోవాలి, అంతా బానే ఉంది. కానీ మా అసోసియేషన్ లో ఏం జరుగుతుందో మాత్రం మీరు చెప్పరు, అంతా హ్యాపీస్ అంతా కూల్. కానీ మా అసోసియేషన్ లో సభ్యుల్ని నేను చాలా మంది ఇంటర్వ్యూ చేశాను. సంబంధం ఏంటి అంటున్నాను శ్వేత, నీకు అర్థం కావట్లా? ఓకే రైట్, when you don't have any relation with మా అసోసియేషన్ then why are you supporting శివాజీ రాజా? నాకు ఇష్టం ఆయన అంటే మరి అంతే, అదే ఇష్టం అంటే చెప్పండి. వద్దు, మీరు సినిమా పౌరుడు చెప్పండి, స్పందించండి. నాకు అవసరం లేదు, నాకేం సంబంధం అంటారు మీరు చెప్పాలి. బీయింగ్ సీనియర్ డైరెక్టర్ యూ హావ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు రియాక్ట్ ఆన్ ద ఇష్యూస్ వాట్ ఆర్ హ్యాపెనింగ్ అండర్ సినిమా రూఫ్. మళ్ళీ చెప్తానండి, మా అసోసియేషన్ కి నేను శివాజీ రాజాకి అన్నయ్యకి అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తున్నాను. అది చాలా ధైర్యం సాహసభరితమైన నిర్ణయం అని నాకు తెలుసు, బట్ ఐ డోంట్ కేర్. ఓకే, అంత తప్పి అక్కడి నుంచి ఇంకా టాపిక్ వదిలేద్దాం ఉంటాను నేను. వదిలేద్దాం, ఎందుకంటే సరే ఓకే వదిలేద్దాం వదిలేద్దాం. చిత్రపురి కాలనీ చిత్రపురి కాలనీలో ఈ సభ్యులకు కాకుండా ఇతరులకి మీరు ఇల్లు కేటాయిస్తున్నారు. ఎవరు ఎవరు? సినిమా పెద్దలే. మీరంటే మీ వాళ్ళండి. సరే సినిమా పెద్దలు చిత్రపురి కాలనీకి వెళ్ళి డోర్లు కొడితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తలుపులు తీసి హుహారు అంటున్నారు, లేకపోతే ఇంకో అదర్ డాక్టర్స్ తలుపులు తీసి హుహారు అంటున్నారు. చిత్రపురి కాలనీలో సినిమా వాళ్ళు తప్ప వేరే వాళ్ళందరూ కూడా ఆ ఫ్లాట్స్ ని ఆక్యుపై చేసుకున్నారు. ఆ దొంగలు మేము పట్టుకున్నాం, నేను కాదు పట్టుకుంది, మాకు ఒక కమిటీ ఉంది, మా టీఎఫ్డిలో దానికి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీలో మా శంకర్ మా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఇది బాగుంది కదా శ్వేత, మన ప్రెసిడెంట్ ఎన్ శంకర్ మీరే మర్చిపోయి మామా అంటున్నారు. నేను మనలోనే అనిపోయింది నాకు, అదే నాకు ఎక్కింది. నేను మనలోనే ఉన్నాను రండి చెప్పండి. చిత్రపురి కాలనీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ ఉంది. ఇందాక ఇక్కడ ఉన్నాడు రమేష్ రెడ్డి ఆ కమిటీలో ఉన్నాడు, భాస్కర్ రెడ్డి ఆ కమిటీలో ఉన్నాడు, అందరూ ఉన్నారు. రమేష్ రెడ్డి ఉన్నాడు, భాస్కర్ రెడ్డి ఉన్నాడు. ఒక కమిటీ వేసాం, ఆల్రెడీ దొంగల్ని పట్టుకున్నారు. ఆ దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో వీళ్ళు ఎంత దాకా వెళ్ళారంటే ఆడెవడ తలకాయలు చేస్తానండి. ఒకడో పేరు చెప్పను, ఇప్పుడు నేను పేరు చెప్పను. చిత్రపురి కాలనీలో ఉన్న మమ్మల్ని క్వశ్చన్ చేస్తే తలకాయలు తెస్తాం అన్నాడు. అప్పుడు నేను పెట్టాను మెసేజ్ కూడా పెట్టాను, తలకాయలు తీసుకుని వెళ్ళిపోతారా, మన మనుషులు పశువులు అని నేనే పెట్టాను.
బట్ మా కమిటీ, మా టీఎఫ్డిఏ నుంచి ఉన్న చిత్రపురి కాలనీ కమిటీ మా శంకర్ ఆధ్వర్యంలో, శంకర్ చాలా డాషింగ్గా ధైర్యంగా న్యాయం చేస్తున్నాడు. ఇప్పటికి పట్టున్నారు దొంగల్ని, కొంతమంది పట్టుకున్నారు, పట్టుకున్నారు అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తున్నారు. అంతకుముందు దరిద్రులు ఉన్నారు, ఆ దరిద్రులు ఉన్నప్పుడు జరిగిన తప్పులన్నిటికీ మేము కారణం అంటే అవును నిజమే, ఇప్పుడు మేము వచ్చాం ఒకటి చేస్తాం. బట్ ఇక్కడ నేను అసోసియేషన్స్ గురించి నేను ఛానల్స్లో మాట్లాడటం తప్పు, ఎందుకంటే ఇది మా ఈసీ మీటింగ్స్ ఉంటాయి, మా జనరల్ బాడీ మీటింగ్స్ ఉంటాయి, అక్కడ జరిగేవి మేము బయట చెప్పకూడదు. అవును మీరు అడగకూడదు. అవును అవును, మా అసోసియేషన్ పెద్దలు మళ్ళీ మాకు వస్తాను. రైట్ ఓకే, చిత్రపురి కాలనీకి సంబంధించి అర్హులకు కాకుండా వేరే వాళ్ళకి ఇళ్లు కేటాయించినప్పుడు ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు టీవీ ఛానల్ ఆశ్రయిస్తారు, సోషల్ మీడియాలకు వెళ్తున్నారు, మాకు న్యాయం చేయండి మహాప్రభు అని. ఎవరండి బాధిత? మీరు ఇప్పుడైతే మీరు ఇప్పుడు ఎవరి పేరు అయితే ప్రస్తావించిన అన్నారు, నేను కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. బాధితులు ఉన్నారు, మా దగ్గరకు వచ్చి ఏడ్చుకున్న వ్యక్తులు ఉన్నారు, నాకు ఫోన్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. మేము మా ఆధ్వర్యంలో, మా అంటే మళ్ళీ వస్తుంది, టీఎఫ్డిఏ ఆధ్వర్యంలో, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశాం. అవి నేను ఇక్కడ మీడియాలో చెప్పడం అనేది భావ్యం కాదు అంటున్నా నేను. ఓకే, కమిటీ వేశామా, అవి సాల్వ్ అవుతాయని చెప్పడంలో ఎందుకు భావ్యం కాదు? మన సొసైటీలో ఒక సినిమాకి 23 మంది అసిస్టెంట్లు ఉన్నారని చెప్పి లెటర్ తీసుకొచ్చారు, సంతకాలు పెట్టిన వాళ్ళ మీద నేను ఇప్పుడు యాంటీకి మాట్లాడతాను. నేను ఇప్పుడు మీరు కట్ట పాయింట్కి వచ్చారు, ఒక సినిమాకి 23 మంది అసిస్టెంట్లు పనిచేయటం అనేది నాకు తెలిసి స్టీవెన్ స్పీల్బర్గ్ దగ్గర కూడా అంతమంది 23 మంది అసిస్టెంట్లు ఉండరు. ప్రొడ్యూసర్గా నువ్వు ప్రొడ్యూసర్ అయ్యి ఉండి, నువ్వు డైరెక్టర్ అయ్యి ఉండి నువ్వు సంతకాలు పెట్టించావు, నువ్వు ఆ సినిమాకి ప్రొడ్యూసర్వి, డైరెక్టర్వి, పార్ట్నర్వి, మీ ఆయన సారీ. ఓకే, నువ్వు అలాంటి పని చేసి ఇప్పుడు ఇదేనండి, మీరందరూ ఇప్పుడు ఇలా క్వశ్చన్ చేస్తున్నారు కదా, మమ్మల్ని అందరూ ఎలాగే క్వశ్చన్ చేస్తుంటే ఆ బాధతో నేను చెప్తున్నాను. నేను ఈ తప్పులు చేసిన వాళ్ళు మళ్ళీ ఉండాలా అక్కడో ఇక్కడో ఇక్కడో ఉండకూడదు కదా, తప్పు కదా, తప్పు కదా. అందుకు చెప్పండి. రైట్ అడగండి. రైట్ రైట్, మీరు సినిమా ఇండస్ట్రీలో చూస్తున్న సమస్యలు ఏంటి? నేను ప్రస్తావించను, మీరు గమనిస్తున్న సమస్యలు ఏంటి? ఇండస్ట్రీని నలుపుతున్నా, ఇండస్ట్రీని నలుగుతున్నా? మేడం, నిజంగా ఇండస్ట్రీలో పెద్ద దిక్కును కోల్పోయాం. ద గ్రేట్ లెజెండరీ డాక్టర్ దాసరి నారాయణరావు గారిని కోల్పోయాం, అది స్పష్టంగా కనబడుతుంది. ఆ వాక్యూమ్ ఉంది, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కొంతమంది ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. మా భరద్వాజ అనే ఉన్నాడు, శ్రీ కళ్యాణ్ అనే ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు. సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకుంటున్నారు. మేమేమి సినిమా ఇండస్ట్రీలో సమస్యల్ని వదిలేయట్లేదండి. సమస్యలు వచ్చినప్పుడు తలపడాలి తప్ప తల పట్టుకోకూడదు అనే మెంటాలిటీ నాది, నాదే కదా మా అందరిది. ఇక్కడ ఎవరు అసలు మీ సమస్యలు అంటున్నారు, ఎక్కడ లేవు సమస్యలు? పొలిటికల్లో సమస్యలు లేవా? ఏ రంగంలో సమస్యలు లేవు? సమస్యలు లేకుండా అబ్బా అంత క్లీన్గా ఉందని ఒక రంగం చెప్పండి. ఉంటాయి, ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వెళ్తాము శ్వేత. రైట్, కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుకుందాము. దాని అమ్మ అంతకుముందు కూడా అదే చెప్పాను నేను. కాస్టింగ్ కోచ్ ఎవడు చెప్పింది? సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అనేది ఉందని చాలా మంది మహిళలు మీ సినిమా ఇండస్ట్రీ నటినట్లు ముందుకు వస్తున్నారు. గీతా మాదిరి గానీ, చిన్మయి గానీ, వాళ్ళెవరు నాకు తెలియదు. నిజంగా వాళ్ళు ఇబ్బంది పడ్డారేమో, నిజంగా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అవకాశాల కోసం కాస్టింగ్ కోచ్ ని ఫణంగా పెడుతున్నారు. మీకు ఈ సినిమాలో పాడే అవకాశం కావాలంటే మీరు మా పక్కల్లోకి రావాలి, ఈ సినిమాలో మేము మిమ్మల్ని హీరోయిన్ గా తీసుకోవాలంటే మీరు మా పక్కల్లోకి రావాలి, డైరెక్టర్ ని ప్రొడ్యూసర్ ని మీరు సాటిస్ఫై చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ కాస్టింగ్ కోచ్. కాస్టింగ్ కోచ్ అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఒక పాప ఉంది, నాకు కూతురు ఉంది, సరే అది పక్కన పెడదాం. పాట పాడటానికి అర్హత పక్కలోకి పడుకోవడానికి అసలు ఏమన్నా అర్థం ఉందా మీరు చెప్తుంది? వాళ్ళు చెప్తుంది అదే కదా,
అదే అంటున్నాను, వాళ్ళు ఏం ఫేస్ చేశారు నాకు తెలియదు కానీ రీసెంట్ గొంతు కావాలి తప్ప పక్కన పడుకుంటే పాట వస్తుందా? రైట్ రవికుమార్ చౌదరి గారు, గీతా సింగ్ రైట్ చెప్పండి. నేను ఆ పేర్లు కూడా నాకు నిజంగా పాప వాళ్ళు ఎవరో నాకు టచ్ లేదు, నాకు పరిచయం లేదు. నాకు తెలిసిన సింగర్స్ కొంతమంది ఉన్నారు, నాకు తెలిసిన సింగర్స్ నిజాయితీగా చక్కగా పాడతారు. లిరిక్ ఇదండి అంటారు, అమ్మ నీ గొంతు అది కాదమ్మా ఇది కాదమ్మా, మ్యూజిరేటర్ చెప్తాడు కొంచెం ఇలా 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 అమ్మా అని అని వెళ్ళటమే నాకు తెలుసు తప్ప ఈ కాస్టింగ్ కావచ్చు నేనైతే చూడలా, నేను నిజంగా చూడలా. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెంబర్ అయిన గీతా సింగ్ రీసెంట్ గా ఎంట్రీ చేశాను, అమ్మాయి చెప్పిందండి మాకు అవకాశాలు రావట్లేదు, ఎక్కువ ముంబై అమ్మాయిలు తీసుకుంటున్నారు, శ్రీరెడ్డి కాస్టింగ్ కోచ్ చేసింది, శ్రీరెడ్డి కాస్టింగ్ కోచ్ గురించి నిజాలు బయటపెట్టింది అని చెప్పేసి అందరూ ఆమెను దూషించారు. కానీ ఇప్పుడు ఆమె చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్ అని చెప్పేసి మేము రియలైజ్ అవుతున్నాము. ముంబై వాళ్ళని తెచ్చుకుంటారు, స్వామికారం స్వకారం వారితోనే అయిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి పబ్బులు క్లబ్బులు ఆ తొడలు గిల్లించుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మాకు ఇష్టం లేదు. ఇప్పటికే ప్రాంతీయాలుగా రాష్ట్రాలన్నీ విడిపోతున్నాయి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా విడగొట్టేసేయండి, నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని. ఏమ్మా అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్, ఇండియన్ సూపర్ స్టార్ అవునా కదా, ఆయన సినిమాలు మీరు చూడలేదా? ఇప్పుడు మీరు మాట్లాడేవాళ్ళు ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాలు చూడలేదా? కళకి ప్రాంతము భేదము భాష అవి ఉండవు. రైట్, కళకి ప్రాంతం భాష భేదం కాదు. సినిమా వాళ్ళ మీద కూడా పడుతున్నారు, సినిమాలో అమ్మాయిలు సరే. మీరు ఇప్పుడు గీతా సింగ్ అనే వ్యక్తి తెలుగు అమ్మాయి కాదు, షీజ్ ఎ పంజాబీ. చాలా మంది సెక్యూరిటీ టు ద లేడీ యాక్టర్స్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ, దట్ టు నేను అనేది ఏ సినిమా ఇండస్ట్రీ అయినా దట్ టు టాలీవుడ్ లో ఇంకొంచెం ఎక్కువ ఉంది అన్న విషయాన్ని మరి ఏమీ లేకపోతే ఇంతమంది ఎందుకు చెప్తారండి? చిన్మయ్య మీకు తెలీదా? చిన్మయ్య సింగర్ మోస్ట్ పాపులర్ సింగర్ చిన్మయ్య చెప్పింది. గీతా మాధురి తెలీదా మీకు? సూపర్ డూపర్ హిట్లు ఇచ్చింది, వన్ ఆఫ్ ద మోస్ట్ బిజీయెస్ట్ సింగర్స్ ఇన్ టాలీవుడ్. నేను ఆ పేర్లు వాళ్ళ పేర్లు అసలు నేను ఉదహరించను, నాకు తెలిసి తప్పు ఎందుకంటే ఆడవాళ్ళు. రైట్, ఫిలిం చాంబర్ ఆవరణలో శ్రీరెడ్డి అనే ఒక అమ్మాయి పోరాటం చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో, కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని చెప్పి అమ్మాయి స్ట్రిప్పింగ్ కూడా చేసింది, అదొక పెద్ద సంచలనం సృష్టించింది ఫిలిం చాంబర్ ఆవరణలో. అదన్నా మీకు తెలుసా? తెలుసు నాకు. ఆ రోజు నేను కనుక నిజంగా ఉంటే నేను ఫస్ట్ గొప్ప గుయ్యమని పట్టి కొట్టేవాడిని మీడియాని. ఫస్ట్ నీ బ్రదర్గా చెప్తున్నా, నీ బ్రదర్గా చెప్తున్నా నేను. ఆ అమ్మాయి ఒక నిరసన చేస్తున్నప్పుడు ఎలాంటి నిరసన చేయాలి? నేను అమ్మాయి తప్పట్లేదు, పాప అమ్మాయి బాధ అమ్మాయికి ఉండొచ్చు, బట్ అమ్మాయి అలా చేస్తున్నప్పుడు కనీసం ఎవడన్నా ఒక బ్రదర్ లాగా వెళ్ళి ఏ తప్పమ్మా అది చెప్పాల్సింది. రైట్, రవికుమార్ చౌదరి గారు చాలా మంచి మంచి సలహా ఇచ్చారు, చాలా మంచి వర్డ్ యూజ్ చేశారు. మీడియా వాళ్ళు ఎవరు కప్పలేదు, ఓకే. ఫిలిం చాంబర్ ఆవరణలో సినిమా వ్యక్తులు తిరుగుతుంటారు, ఏ సినిమా వ్యక్తి వచ్చి ఆ అమ్మాయి మీద పైట కప్పారు? అక్కడ ఏ సినిమా వాళ్ళు ఉన్నారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ ఫిలిం చాంబర్ లో సినిమా వాళ్ళు లేకుండా ఎట్లుంటారండి? మీ దగ్గర వీడియోస్ ఉంటాయి కదా, ఇప్పుడు వెళ్దాం, నువ్వు నేను వెళ్దాం, ఎంతమంది ఉంటారు? ఇప్పుడు చాంబర్కి వెళ్దాం, కింద హోటల్ శ్రీరెడ్డి అలా వచ్చింది, శ్రీరెడ్డి ఇలా కూర్చుంది, శ్రీరెడ్డి ఇలా మాట్లాడింది, మీడియాతో ఇలా అంది, అట్లా ఏడ్చింది, అన్ని ఛాలెంజ్ విసిరింది అని చెప్పేసి చుట్టుపక్కల చాటున నిల్చున్న చాలా మంది చూసి వీడియోలు తీసిన సినిమా వ్యక్తులు, సినిమా వ్యక్తులు కాదు సినిమా వ్యక్తులు, సినిమా వ్యక్తులు మీడియా మీడియా సినిమా మీడియా అదే నేను మీడియాని ప్రశ్నిస్తున్నాను, మీరెందుకు కప్పలేదు? చాటుగా వీడియోలు తీసిన సినిమా వ్యక్తులు ఎందుకు కప్పలేకపోయారంటున్నా? మాదే మీడియా, మీడియా కూడా మాదే. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమండి నేను కూడా ఐఎమ్ రిలేటింగ్ ఎ వెరీ బిగ్ ఛానల్ కి నేను రిలేటివ్ ని, బట్ నేను చెప్తాను కదా ఇవాళ వన్ ఆఫ్ ద పాపులరెస్ట్ ఛానల్ కి నేను చాలా దగ్గర రిలేటివ్ నేను. ఓకే రైట్, నేను కాదన్నాను. అవును, a journalist can become a director and a director can become a journalist. Yeah, possibilities ఉంటాయి. నేను కాదన్నాను, నేను బీకాం బీసీజే. రైట్, మనం ఒకటండి రవికుమార్ చౌదరి గారు, ఒక్కసారి నిజాలు నిక్కచ్చిగా ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం, ఆనెస్ట్ గా మాట్లాడదలుచుకుంటే ఇట్లాంటివన్నీ వస్తాయి. మీ మీడియా వాళ్ళు ఉండే కూడా, మీ మీడియా వాళ్ళు చేసిన రచ్చా, మీ మీడియా వాళ్ళు కావాలని చేయించారు, ఒక్కళ్ళు కూడా గూబు అమ్మాయికి కప్పే ప్రయత్నం చేయలేదు, మీరేం చేశారు మరి? సరే మీడియా వాళ్ళు చేయలేదండి, మీడియా వాళ్ళు చేయలేదు పక్కన పెట్టేద్దాం, మీడియా వాళ్ళు చేయలేదు, మీరేం చేశారు? మీ వాళ్ళు ఏం చేశారు? ఒకవేళ మీడియా ఆవరణలు అట్లా జరుగుంటే మేబీ మీడియా వాళ్ళు చేసేవాళ్ళేమో, వాళ్ళు చేయలేదు, వాళ్ళు రాంగ్, వాళ్ళు తప్పు చేశారు, మీరు కూడా తప్పు చేస్తారా? మీరంటే ఇన్ ద సెన్స్ ద పీపుల్ హు ఆర్ రిప్రజెంటేటింగ్ ఫిలిం చాంబర్ అండ్ ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ఫిలిం చాంబర్,
మీరు ఎట్లా చెప్తారంటే శ్రీ రెడ్డి స్లిప్పింగ్ చేసేటప్పుడు ఫిలిం చాంబర్ మొత్తం లాకలు వేసేసుకుని బయటికి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. మనకి కెమెరాలు ఉన్నాయి కదా, మనకి హక్కు ఉంది కదా అని మాట్లాడుతున్నాం వేరు. శ్వేత మై డియర్ సిస్టర్, నేను చెప్తున్నాను, నాకు తెలిసి నాకు మా అమ్మ లేదు. నాకు అమ్మ ఒడి తెలుగు సినిమా పరిశ్రమ. ఆ పరిశ్రమ గురించి ఏమాత్రం తప్పక మాట్లాడినా ఎందుకో నాకు డైజెస్ట్ కాదు. నాకు ఎందుకు చెప్తాను నేను, నాకు డైజెస్ట్ కాదు. ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి ఒక ఆడపిల్ల కూడా తల్లిదండ్రులను వదిలేసి అమ్మ ఒడిని వదిలేసి తెలుగు సినిమా ఇండస్ట్రీయే అమ్మ ఒడి అనుకుని వచ్చిన పిల్లే. ఆ అమ్మలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు, ఎందుకు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు? మీరు కాదు, కొంతమంది ఓన్లీ ఫ్యూ పీపుల్, అది మేనేజర్లు కానివ్వచ్చు, కోఆర్డినేటర్లు కానివ్వచ్చు, లేకపోతే మీడియేటర్స్ కానివ్వచ్చు. నేను అంతకుముందు మీకు నాకు జరిగిన ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పా, ఆడెవడ చెప్పండి, ఒక పేరు చెప్పండి, కాలర్ పట్టుకుని తీసుకురమ్మండి అని చెప్పి అమ్మాయి టీవీ ఛానల్ అన్ని తిరిగి పేర్లతో సహా బయట పెడుతూ అది వాస్తవాలు చెప్తున్నప్పటికీ కూడా ఎవరు రియాక్ట్ అవ్వలేదు. మా శ్రీరెడ్డి అరుస్తుంది, మాకేం అవసరం అన్నట్టే ఉన్నారు, కానీ ఎవరు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సరే, అమ్మ ఇంకో పాయింట్ కూడా చెప్పింది. ఇప్పుడు నేను లేవదీస్తున్న ఇష్యూ ఏదైతే ఉందో అది నా ఇష్యూ, నా ఓన్లీ నాకు సంబంధించిన సమస్య కాదు. అయ్యో, నేను భయపడితే భయపడడానికి మీరేమైనా ఫోర్త్ క్లాస్ పిల్లోడా? నేను భయపడితే భయపడడానికి ఎన్నో యాక్షన్ సినిమాలు తీశారు రవికుమార్ చౌదరి అనగానే ఒక్కొక్కళ్ళు షివర్ అయిపోతారు. అట్లాంటి మిమ్మల్ని భయపడే ప్రయత్నం నేను చేయను. నీ కూడా అదే శ్వాస, దాంట్లో నో డౌట్. ఇండస్ట్రీలోనే కాదు శ్వేత, అన్ని రంగాల్లోనూ చిన్న చిన్న తప్పులు ఉంటాయి. ఇంట్లో ఎలక దూరింది కదా అని చెప్పి ఇల్లును తగలబెట్టుకోవటం అనేది అవివేకం. ఫస్ట్ తగలబెట్టకండి, సరే, ఏదో పంపించాలో అది చూడాలి తప్ప. ఓకే ఓకే, ఒక మీరు అంటున్నారు నేను బ్రదర్ అని చెప్పి చెప్తున్నారు, నాలాంటి ఆడపిల్లలకి ఎంతో మందికి మీరు బ్రదర్, మీలాంటి వాళ్ళు అన్నలుగా నిర్వాల్సిన బాధ్యత ఉంది. సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చే ఆడబిడ్డలకి భద్రత కల్పించాల్సిన బాధ్యత మీలాంటి అన్నలది. అట్లాంటి బాధ్యత తీసుకోకుండా నువ్వు న్యూడ్ పిక్స్ పంపిస్తావా, న్యూడ్ వీడియోస్ పంపిస్తావా? అమ్మాయి చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఒక విషయం చెప్పింది. ప్లీజ్ మీరు ఓర్పుగా వినండి, మీరు అన్నయ్య అన్నారు కాబట్టి మీరు ఆడపిల్లల కష్టాలు వినాలి. అదే ఓకే, శ్రీరెడ్డి అన్నయ్యగా మీరు చెప్పండి, అన్నం ముద్దలు తింటున్న టైంలో కూడా పరిచయం లేదు. అక్కడ శ్రీరెడ్డి ఉందా, చిన్మయ ఉందా, గీతామాధురి ఉందా, శ్వేతారెడ్డి ఉందా అన్నది కాదు. మీరు ఒక అన్నగా మాట్లాడండి. ఇప్పుడు ఆకలితో అన్నం ముద్ద పెట్టుకుంటున్న టైంలో కూడా నువ్వు అర్జెంట్ గా ప్లేట్ పక్కన పడేసి నువ్వు లోపలికి వచ్చి నీ న్యూడ్ పిక్స్ పంపించాలి, నీ న్యూడ్ వీడియోస్ నాకు పంపించాలి అంటే ఏ ఆడపిల్లకి అన్నం ముద్ద లోపలికి దిగుతుంది మీరు చెప్పండి? నేను అలాంటి దరిద్రుల్ని నేను ఎంకరేజ్ చేయను, అలా అని చెప్పి ఇలాంటి అమ్మాయిని నేను డిస్కరేజ్ చేయను. నాకు తెలిసి ఇప్పుడు అమ్మ నేను కూడా ఈ ఓషన్లో సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం. మేము కాదు, మా ముందు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మేము ఉంటాం, మా తర్వాత ఇంకా యూత్ రావాలి. ఇట్స్ ఎ ఫ్లోటింగ్ వాటర్ పాసింగ్ నోట్స్. మేము వస్తారు, ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా మేము చెప్పేది ఏంటంటే డిఫరెంట్గా ఆడవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళని గౌరవించని ఏదో చెప్తారు కదా. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారని చెప్తారు. సరే, ఈరోజు అందుకే మిమ్మల్ని పిలిపించిన కారణం కూడా అదే. చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం కదా, శ్వేతారెడ్డి ఏంటి ఒక మహిళను కూర్చోబెట్టకుండా ఒక డైరెక్టర్ని కూర్చోబెట్టి చేస్తుందంటే మీలాంటి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఆడపడుచులకు ఏం చేస్తారు అన్న దాని గురించి నేను ఈరోజు మిమ్మల్ని కూర్చోబెట్టి. మీరు అనుకోవచ్చు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొంతమంది పెద్దలు, మీరు ఒకళ్ళు ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సీనియర్స్ పాస్ అవుతున్న కొద్దీ మీలాంటి వాళ్ళు పెద్దరికం తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. ఇవాళ మహిళా దినోత్సవం కాబట్టి నువ్వు బాగా గుర్తిచేసావు, నాకు నిజంగా గుర్తులేదు. నేను ఇప్పుడు చెప్తాను ఒక ఎగ్జాంపుల్, ఇండస్ట్రీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అని. మీరు ఇప్పుడు దాకా ఏదో రెండు మూడు పేర్లు చెప్పారు, నా ఆ పేర్లు కూడా నేను ఉదహరించను, ఉటంకించను.
భార్య చిన్న వయసులో చచ్చిపోయినా ముగ్గురు పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ లైఫ్ లాంగ్ మొత్తం జాగ్రత్తగా చూసుకున్న గర్వంగా చెప్పుకునే మా చలపతిరావు మా ఆర్టిస్ట్ మా ఫిల్మ్ ఇండస్ట్రీ చలపతిరావు అని గర్వంగా చెప్పుకున్నాడు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఆ సంఘటన మీకు తెలియదు. రంగనాథ్ గారు కిట్ స్టేషన్ రంగనాథ్ గారు భార్య పొరపాటున పాపం ఆవిడ అంగవైకల్యం అని కూడా అనకూడదు, దివ్యాంగులు అనాలి. ఆవిడ్ని ఎంత కంటికి రెప్పలా చూసుకున్నా రంగనాథ్ బాబు మళ్ళీ మా ఇండస్ట్రీ అనేది ఎందుకు చెప్పరు? ఎంతసేపటికి ఇవే చెప్తారు. ఇప్పుడు వాళ్ళు చూసుకున్నారు, భార్యను చూసుకున్నారు, తల్లిని చూసుకోవడం ఉన్నారు. చలపతిరావు గారు ఒకనొక సందర్భంలో ఆడియో ఫంక్షన్ లో ఒక మాట అన్నారు కదా, ఆడవాళ్ళు ఎందుకు పనికి వస్తారంటే పక్కలోకి పనికి వస్తారని చెప్పి. సరే, సందర్భం ఏదైనా టక్మన్ నోట్ నుంచి అయితే అన్నారు కదా. నేను నేను దాని మీద నేను అంటలా, నీకు అదొకటే కనపడుతుంది. మరి ఆయన పెళ్లి చేసుకోకుండా పాపం ముగ్గురు పిల్లలు రైట్, దాని గురించి అది సెకండరీ. పబ్లిక్ డొమైన్ లో ఒక ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? మన మనసులో ఉన్నది మాట ద్వారా బయటకు వస్తుంది. శ్వేతా, నేను దాని మీద కూడా నేను స్పందించను. మీరు 90% పాజిటివ్ వదిలిపెట్టి 10% మైనస్నే ఎందుకు ఎత్తుకుంటూ వెళ్తున్నారు? మైనస్లు అనేది కాదు, అంత పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తులు ఆడవాళ్ళ గురించి చులకనగా మాట్లాడితే ఆడవాళ్ళ మనోభావం ఆడవాళ్ళని ఆయన నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడు కదా అని చెప్తున్నాను. ఆ 90% మర్చిపోయే శ్వేత, తర్వాత చెప్పారులేండి, ఓకే దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయకుండా లేరు. అంతంత గొప్ప వాళ్ళు ఎందుకు అలా మాట్లాడతారు అనేది రైట్ చెప్పండి. ఇప్పుడు కాస్టింగ్ కోచ్ గురించి క్యాష్ కమిటీ చేశామని చెప్పారు, తర్వాత అందులో లేడీ సోషల్ యాక్టివిస్ట్లు ఉన్నారు, లేడీ అడ్వకేట్స్ ఉన్నారు. గొడవ వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్న పేర్లు మీరేం చేశారు అన్నారు కదా. నేను ప్రత్యక్ష సాక్షిని, నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ గారిని కలిసిన వాళ్ళు నేను ఉన్నాను. మా శంకర్ ఉన్నాడు, నేనున్నాను, భరద్వాజ్ అని ఉన్నాడు, శ్రీకళ అని ఉన్నాడు, మిస్టర్స్ జీవిత రాజశేఖర్ గారు కూడా ఉన్నారు. మనం కలిసాం. ఈ టాపిక్ ఇప్పుడు నువ్వు చెప్పిన పేర్లన్నీ టాపిక్ కూడా వచ్చాయి. మరి మేము ఆ మాత్రం పోరాటం చేయకపోతే ఒక కమిటీ వేసి ఆ తర్వాత మళ్ళీ అన్నీ చేసింది. మరి అందరూ కలిసే చేసాం, అందరం కలిసే చేసాం. ఇక్కడ ఏముందంటే యాక్చువల్గా ఇప్పుడు నేను మాట్లాడకూడదు, అదే మీరేమో నన్ను మాట్లాడేస్తున్నారు. మాట్లాడలేదు, మీరు ఎవరికైనా మాకు ఒక కమిటీ ఉంది. ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే దానికి ఒక కమిటీ ఉంది, వేసుకున్నాం. మా అసోసియేషన్ ఒక కమిటీ ఉంటుంది, మా దగ్గర నుంచి ఒక కమిటీ ఉంటుంది. మేము అనుకుంటు కొన్ని కమిటీలు వేసుకున్నాం. వాళ్ళు తప్ప మేము మాట్లాడకూడదు. ఇప్పుడు కాస్టింగ్ కోసం ఒక కమిటీ ఉంది, మేము మినిస్టర్ గారితో మాట్లాడాము, వాళ్ళు ఒక కమిటీ వేశారు. మీరు ఎంతసేపు అప్పుడెప్పుడో జరిగింది, మీరు కమిటీలో ఏం జరుగుతుంది అని కాదు అని జనాలు తెలుసుకోవాలండరా. కమిటీలో ఏం జరుగుతుంది, ఏం చేశారు, అప్డేట్స్ ఇవ్వరా జనాలకు? ప్రపంచంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఈ సినిమా ఇండస్ట్రీ మీదే ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఫోకస్. సినిమా ఇస్ ద బిగ్గెస్ట్ బిజినెస్ అండి, సినిమా ఇస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్టర్ కదా. మరి ఇది కూడా బిజినెసే కదా, అంటే మా ఇండస్ట్రీ వాళ్ళని బజార్ లాగేసి మీకు జనాల నుంచే కదా మీరు డబ్బులు సంపాదిస్తుంది, జనాల నుంచే కదా మీరు బిజినెస్ చేసుకుంటుంది. మీరు ఏ ఆడియో ఫంక్షన్ చేసుకున్నా, తొక్కి స్లాట్లు జరిగినా, ఏం జరిగినా, తోపులాట్లు జరిగినా జనాలు వస్తున్నారు కదా. నాకని కాదండి, సమస్యల గురించి మీ అభిమానులకు, మిమ్మల్ని అభిమానించే అభిమానులు గానీ, సినిమా ఇండస్ట్రీని అభిమానించే వ్యక్తులకు గానీ నిజాలు తెలియజెప్పడం తప్ప. నాకు తెలిసి మా సినిమా ఇండస్ట్రీ అభిమానులు ఎవరు ఇలాంటి కోసం అడలా, నాకు తెలిసి నన్ను అడలా. అడకపోయి ఉండొచ్చు, ఇవి మీ దాకా రాకపోయి ఉండొచ్చు, మా చెవుల్లో నిత్యం పడుతూనే ఉంటాయి. మీ చెవులకు అవే కదా కావాలి. అవి కాదు, జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో అవే న్యూస్ మేకింగ్ అవుతుంది, అవే వార్తల్లోకి ఎక్కుతాయి. మేమేదో కొత్తగా క్రియేట్ చేసి ఆ సినిమా ఇండస్ట్రీని, సినిమా ఇండస్ట్రీ ఇమేజ్ ని గబ్బులే పాల్సిన అవసరం మీడియాకి ఎప్పుడు ఉండదు. విషయం జరిగితే నిప్పులు ఎంత పొగరాదు అంటారు, విషయం జరిగితేనే కదా మీడియా దాకా వస్తుంది. అసలు ముందు మీరు అసలు నిజాలు అడగకూడదు.
రవి కుమార్ చౌదరి గారు మీరు చెప్పేది ఎట్లంటే ఏం అడగకూడదు, ఏమి అడగకూడదు, ఏం ప్రశ్నించకూడదు. ఆ సూపర్ బాగా చెప్పారండి అబ్బా. మీకు ఒక యజ్ఞం సినిమాలకు హీరోలు వేసినట్టు, ఒక పిల్ల నువ్వు లేని జీవితంకి హీరోలు వేసినట్టు, మీరు ఏది చెప్తే దానికి సూపర్ 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 అనాలి మీడియా. అలా వద్దు, బట్ ఏమంటున్నానండి, అన్ని మీరే చెప్తారు. క్వశ్చన్ అదే, ఆన్సర్ అది చెప్పండి. లేదమ్మా, సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మహాతల్లి, ఆ తల్లి ఒడి చాలా పెద్దదమ్మ. నేను ఎక్కడో గుంటూరులో పుట్టినా, నారాకోటలో పుట్టినోడిని, 35 రూపాయలతో నేను హైదరాబాద్ వచ్చాను. నాలాగా చాలామంది ఉన్నారు మెగాస్టార్ దగ్గర నుంచి, సూపర్ స్టార్ దగ్గర నుంచి, అందరూ కష్టపడుతూ వచ్చిన వాళ్ళే. వీళ్ళందరినీ ఆ తల్లి ఒడి ఇలా ఆదుకుంది. ఇంకా ఎన్నో 100 మంది వస్తారమ్మా. దయచేసి ఆ తల్లి ఒడిని గురించి చెప్పొద్దు. రైట్ రైట్. సినిమా ఇండస్ట్రీలో నా బంధువులు ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు, మీలాంటి అన్నయ్యలు పనిచేస్తున్నారు. సో నా వాళ్ళు ఉన్న చోటని నేను అవమానించదలుచుకోవట్లేదు, నాకు ఆ ఇంటెన్షన్ లేదు. గుడ్ రైట్. మీ సినిమా, మన సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, సినిమా ఇండస్ట్రీలకు నాలాంటి తెలుగు అమ్మాయిలు చాలా మంది రావాలి. తెలుగు అమ్మాయిలు రేపొద్దున మీ అమ్మాయి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా రాబోతుంది. చిన్నప్పటి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ బీజం ఆ అమ్మాయి మైండ్లో పడిందని నాకు తెలుసు. మరి మీ పిల్లలైనా, ఈవెన్ జీవిత రాజశేఖర్ కూడా ఇందాక ఒక ఛానల్లో మాట్లాడుతూ చెప్పారు, రేపొద్దున మా ఇద్దరు ఆడపిల్లలు రావాలనుకుంటున్నారు. వాళ్ళు వచ్చి ఇందులో పనిచేయాలంటే దే షుడ్ బి ప్రౌడ్ అబౌట్ సినిమా ఇండస్ట్రీ. ఈరోజు ఇట్లాంటి కామెంట్లు బయట నుంచి వస్తున్నాయి, ఒక క్యాస్టింగ్ కౌచ్ ఉంది, ఒక డైరెక్టర్ ఇట్లా వేధించాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇలా వేధించాడు, ఒక ప్రొడ్యూసర్ అక్కడికి రమ్మన్నాడు, ఒక ప్రొడ్యూసర్ ఇక్కడికి రమ్మన్నాడు అని చెప్పి ఈ వేదనల గురించి పక్కన అమ్మాయిలు వచ్చి చెప్తున్నప్పుడు వీళ్ళు ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, అమ్మో మన సినిమా ఇండస్ట్రీలో ఇట్లా జరుగుతుందా అనే భయంతో వాళ్ళు ఇండస్ట్రీ వైపు చూడడం మానేస్తారు కదా అని కూడా. కాదండి, ఇప్పుడు మీ కుటుంబాల నుంచి కూడా పిల్లలు ఇండస్ట్రీ వైపు వస్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఎంత నీట్ గా, డీసెంట్ గా, క్లీన్ గా ఉండాలి, మీ పిల్లలు ఎట్లా సెక్యూర్డ్ గా ఉండాలనుకుంటారో అవతల పేరెంట్స్ పిల్లలు కూడా అంతే సెక్యూర్డ్ గా ఉండాలి మా పిల్లలు అనుకుంటారు కదా. పెద్ద పెద్ద హీరోల పిల్లలకు ఒక రూలు, బయట నుంచి వచ్చే పిల్లలకు ఒక రూలా అని కూడా ప్రశ్నిస్తున్నారు. అందులో నలిగిన వాళ్ళు బాధితులు, మీ పిల్లలంతా సేఫ్ గా ఉన్నారు. జీవిత రాజశేఖర్ పిల్లలు కానివ్వచ్చు, చిరంజీవి పిల్లలు కానివ్వచ్చు, మోహన్ బాబు పిల్లలు కానివ్వచ్చు, ఇట్లా ఎవరై వెంకటేష్ పిల్లలు కానీ, ఇట్లా అందరూ కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉన్నారు. బట్ బయట నుంచి వస్తున్న, బయట కుటుంబాల నుంచి వస్తున్న ఆడపిల్లలకి ఎంతవరకు సేఫ్టీ ఉంది అక్కడ అన్నది ప్రశ్న, బాధితుల ప్రశ్న, నా ప్రశ్న కాదు. నేను చెప్తుంది 100% సేఫ్టీ ఉంది. సేఫ్టీ ఉంది. ఇప్పుడు మీ ఇంటి, మీ ఇల్లు మాకెంత దూరం, మా ఇల్లు మీ ఇంటికి అంత దూరం ఉంటుంది. తప్పు అనేది రెండు చేతులు కొడితే కనుక తప్ప ఎలా వస్తుందో అలా ఉంటుంది తప్ప, ఒక పక్షానగా దయచేసి ఒక పక్షం నుంచి తప్పు ఉండదు. శ్వేత, నిన్ను బలవంతం చేస్తే నువ్వేం చేస్తావు? ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతాను అంతే కదా, లేకపోతే చెంప బలగొడతాను అంతే కదా. సూపర్ కదా, నువ్వు కదా కట్ట మహిళ. మరి మీరు కాదండి, మరి అలా ఎందుకు? అక్కడే కొట్టి రావచ్చు కదా. నువ్వు 5 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత నాకు అప్పుడు అలా జరిగింది ఎందుకు? నా హీరోని గురించి మాట్లాడతా, తనుసు దత్త మన వచ్చింది కదా, తనుసు దత్త తెలుగు చేసింది అమ్మాయి ఏకైక సినిమా నా సినిమానే, బాలకృష్ణ సినిమా. మళ్ళీ ఆయన పేర్లు ఎందుకు? నా సినిమా చేసింది, నాదే ఫస్ట్ సినిమా, నేనే ఇంట్రడ్యూస్ చేసింది తెలుగుకి ఒకే ఒక సినిమా. ఆ అమ్మాయి ఏదో మాట్లాడింది, నాకు నిజంగా బాధేస్తుంది, పాపం ఆడపిల్ల కదా అని. కాకపోతే ఎప్పుడు చెప్పాలి? నీకు నొప్పి తగిలిన ఇప్పుడు చెప్పకుండా ఆ నొప్పికి నువ్వు గాయం రాసేసుకొని ఎప్పుడో చెప్తే తప్పు కదా, అప్పటికప్పుడు చెప్తే బాగుండేది. అలాగే నీకు అన్యాయం జరిగినప్పుడు అప్పుడు చెప్పకుండా 10 ఏళ్ళ తర్వాత చెప్తే అది నువ్వు ఏమిస్తున్నావు మెసేజ్ సొసైటీకి? నువ్వేమిస్తున్నావు? సరే, అంటే నీకు సినిమాలు అయిపోయిన తర్వాత, నీ సినిమా లేనప్పుడు నువ్వు ఇట్లా ఎలిగేషన్ చేస్తావా? అప్పుడు చెప్పాలి కదా. శ్వేత, నేను ఓకే ఓకే, నా విధంగా అర్థం చేసుకోండి, నేను వాళ్ళకి సపోర్ట్గానే మాట్లాడుతాను. రైట్. ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక తనుశ్రీ దత్త కానివ్వచ్చు, లేకపోతే సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్లు చాలా మంది అప్పటికప్పుడే చెప్పాలనుకున్నా కూడా కొన్ని సందర్భాల వల్ల, కొన్ని ప్రెషర్స్ వల్ల అవకాశాలు ఎక్కడ పోతాయి. ఒక సినిమా ఉంటుంది రవికుమార్ గారు, ఒక సినిమా ఉంటుంది,
స్టార్ట్ అయ్యి సగం వరకు అయిపోయి ఉంటది. సగంలో ఇట్లా హరాస్మెంట్ ఉంది అని చెప్తే అమ్మాయి కెరీర్ నాశనం అవుతుందనో, లేకపోతే సినిమా ఆగిపోతే నాకు అవకాశాలు రావనో కూడా చెప్పుండకపోయి ఉండొచ్చు. ఈ వ్యక్తిత్వాన్ని అక్కడ నుంచి చంపుకుంటున్నా, పోతే పోతాడు, ప్రొడ్యూసర్ పోతాడు, డైరెక్టర్ పోతాడు. నీ వ్యక్తిత్వాన్ని ఎందుకు చంపుకోవాలప్పుడు? నువ్వు అక్కడే నువ్వు నీ ఎడంకాలు చెప్పేసి కోట్టే నీలాంటి వాడు, నాలాంటి వాడు, ఇలాంటి వాడు అందరూ సపోర్ట్ చేస్తారు. డెఫినెట్ ఒక అమ్మాయి రా, ఒక ఆడది కాదు అబల సబల అని. నువ్వు తబలాలాగా ఇప్పుడు 17 తర్వాత నేను తప్పకూడదు. బట్ నేను డెఫినెట్గా ఏమండే, నాకు కూతురు, మా అమ్మ, నా పేరు ఏ రవికుమార్, ఏఎస్ అంటే మా అమ్మ సుశీల పేరు పెట్టుకున్నవండి. ఆడవాళ్ళు అంటే గౌరవం లేకుండా ఎలా ఉంటాను? బట్ దయచేసి అమ్మా, అప్పుడే చెప్పలేదు రైట్. ఆ అమ్మాయి బాగా పెయిన్ ఫీల్ అయ్యో, తర్వాత అవకాశాలు ఫీల్ అయ్యో, తర్వాత ఎక్స్టెండ్ అయింది, పోస్ట్పోన్ అయింది, ఈ కాస్టింగ్ కౌచ్ గురించి, ఇంకో దాని గురించి, ఇంకో దాని గురించి డెఫినెట్ గా ఇప్పుడు నేను మాట్లాడతానికి ఇది రైట్ టైం కాదు అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కమిటీల గురించి చెప్పకండి, కమిటీలో ఏం జరుగుతుందో కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఎవ్వరు చెప్పమని మిమ్మల్ని అడగరు. నేను ఒక పౌరుడిగా చెప్పండి, ఒక అన్నగా చెప్పండి, ఆడపడుచులు నేను అన్నగా ఉంది. మీరు అన్నారు ఇప్పుడు ఏఎస్ రవికుమార్ చౌదరిలో సుశీల పేరు, అమ్మ పేరు పెట్టుకున్నారు. సో మహిళలు మీకు అంత ప్రాధాన్యత, మీ పాపకి ఎట్లా సెక్యూరిటీ కావాలనుకుంటారు, మీ అక్కలకి చెల్లెలకి ఎట్లా సెక్యూరిటీ ఉండాలనుకుంటారు సినిమా ఇండస్ట్రీలో, అట్లే ఎదుటి ఆడపడుచు కూడా మీరు సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎదుటి వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అట్లా అందరి పక్షాన మీరు మాట్లాడాలి. సరే రైట్, ఇప్పుడు చెప్పిందో, అప్పుడు చెప్పిందో, ఇంకెప్పుడు చెప్పిందో, రోడ్డు మీదకి వచ్చి సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న గలీజ్ ఇది బాబు, మమ్మల్ని ఇట్లా మా జీవితాలను బుగ్గుపాలు చేశారు అని అమ్మాయి అట్లా అంత దీనంగా వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితుల్ని సినిమా ఇండస్ట్రీ క్రియేట్ చేయలేదా? నేను సినిమా ఇండస్ట్రీ క్రియేట్ చేయలేదు, వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకుని ఉంటారు తప్ప సినిమా ఇండస్ట్రీ ఎందుకు క్రియేట్ చేస్తామో నాకు అర్థం కావట్లేదు. రైట్, సరే, ఓకే, ఆ అమ్మాయి అనింది, తర్వాత మీ టూ క్యాంపెయిన్ చూసాము, ఈ విషయం వరల్డ్ వైడ్ గా పొక్కిన తర్వాత సల్మాన్ ఖాన్ పెట్టిన టార్చర్ గురించి ఐశ్వర్య రాయ్ చెప్పింది, తర్వాత కొంతమంది నేషనల్ ఫేమ్ కొరియోగ్రాఫర్స్ కూడా అవును కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పారు. వరుసగా అప్పటిదాకా సైలెంట్ కొన్న వ్యక్తులందరూ కూడా ఈ అమ్మాయిని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది బయటకు వచ్చారు, మాకు అవును ఇది మాకు జరిగింది, అవును ఇది మాకు జరిగింది అని చెప్పి. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒక అమ్మాయి అంటే సరే ఓకే పక్కన పెట్టేసేయండి, వరుసగా ఇంతమంది అమ్మాయిలు ఒకే ప్రాబ్లం గురించి మెన్షన్ చేస్తున్నప్పుడు, నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు, నిన్ను అందరూ లేడీ పులి అంటారు, నాకు తెలిసి ఎందుకంటే నీ తర్వాత వచ్చిన యాంకర్స్, నీ తర్వాత న్యూస్ రైటర్స్గా వచ్చిన వాళ్ళు నిన్ను మా పులి వస్తుంది అంటారు. నీలాగా అలా ఉండొచ్చు కదా? అప్పుడే చెప్పు, ఒక్కొక్క మెంటాలిటీ అండి. ఇప్పుడు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా తేడా మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు రాబాయ్ అని చెప్పేసి ఆ స్పాట్ లో నేను ఫెయిల్ చేస్తాను. కొంతమంది సాఫ్ట్ గా ఉంటారు, అమ్మో ఏమైనా మాట మాట్లాడితే అటాక్ చేస్తారేమో, లేకపోతే ఇంకేమైనా బయటకు వెళ్ళిన తర్వాత కిడ్నాప్ చేస్తారేమో అని కొంతమంది ఆడపిల్లలు సాఫ్ట్ గా ఉండి ఆలోచించవచ్చు. మీ మెంటాలిటీ, నా మెంటాలిటీ, పక్కోళ్ళ మెంటాలిటీ ఒకటేలాగా, మన చేతిలో 5 వేళ్ళు ఒకలా ఉండవు, మనస్తత్వాలు వేరుగా ఉంటాయి కదా. అందరూ శ్వేతారెడ్డిలా, అందరూ రవికుమార్ చౌదరిలా ఉంటే సమస్య లేదు, సెక్యూరిడే, ఎక్కడ పోయినా సెక్యూరిడే. అది సినిమా ఇండస్ట్రీనా, అది ఒక గవర్నమెంట్ ఆఫీస్ అయినా, ఒక మీడియా అయినా, ఎక్కడైనా సెక్యూరిడే, పాలిటిక్స్ అయినా సెక్యూరిటీ. నీలాగా అంత డేరింగ్ గా ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఎందుకు వస్తాయి? నేను అది చెప్తున్నా, డేరింగ్ గా ఉన్న వాళ్ళకి ఎవరు పక్కన ఉండాల్సిన అవసరం లేదు, కానీ కొంతమంది సెన్సిటివ్ మనుషులు కూడా ఉంటారు కదా. వాళ్ళు సెన్సిటివ్ మనుషులు ఉందమ్మా, ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత లేదా మనకు? నువ్వు వెళ్ళి పోయి నువ్వు నిప్పు పట్టుకొని నా చేయగలి బాబో అంటే సరే అది పక్కన పెడదాం. చాలా మంది అన్నారు శ్రీరెడ్డి, ఓకే ఓకే, కాస్టింగ్ కోచ్ గురించి జరిగిన ఈ పోరాటం వల్ల ఎప్పుడైతే ఇది బయటికి పొక్కిందో అప్పటి నుంచి ఈ వాట్సాప్లో గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు, సెల్ఫీలు తీసుకోవడాలు, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ సెల్ఫీలు తీసుకోవడాలు, ఇవంతా తగ్గింది అని చెప్తున్నారు. మీరే ఉంటారు, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్, మనం లైవ్ లో ఉన్నాం, గుడ్ మార్నింగ్, ఎస్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ సెల్ఫీలు తీసుకోవడము, నీ పిక్కులు పంపవా, నీ ఆ వీడియో పంపించవా, ఇవైతే చాలా వరకు తగ్గే,
కొద్దో గొప్ప కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు మంచి అమ్మాయి అనిపించుకున్నాం అమ్మా. ఇదంతా డైరెక్టర్ అసోసియేషన్ కానీ మా అసోసియేషన్ కానీ మా ఛాంబర్ కానీ అందరూ కలుసుకొని మాట్లాడుకోం పట్టే అవి తగ్గుతూ వచ్చాయి. ఉంటాయి, ఎవడో ఒకటి దరిద్రుడు లేడు నేను చెప్పలేదు. ఉంటారు దరిద్రులు, ఉంటారు. నేను దరిద్రులు పేర్లు చెప్పకుండా చెప్పేస్తా. ఉంటారు, వాడెవడో ఒకటి దరిద్రుడు ఉన్నాడు కదా చెప్పి దాన్ని అందరికీ అంటకట్టకూడదు. ఇప్పుడు మీరు ఇందాక నుంచి మీరు 4-5 సార్లు పేర్లు చెప్తాను పాపం ఆడపిల్లల పేర్లు. ఆ పేర్లు నాకు రిపీట్ చేయడానికి వద్దు ఎందుకు పాపం. మళ్ళీ ఆ పేరుని బ్యాడ్గా పాపం చేయటం అనేది నాకు ఇష్టం లేదు పాపం. నేను నిజం చెప్తాను నేను. బట్ ఇప్పుడు నువ్వు అన్నా చూసావా, తగ్గుతూ వచ్చాయని. ఎలా వచ్చాయి తగ్గుతూ? ఇంకా తగ్గుతాయి, అసలు తర్వాత ఉండకపోవచ్చు. మరప్పుడు షీ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్ కదా. కరే మంచి పని చేసింది, ఇట్లా బయటకు వచ్చి చెప్పడం వల్ల కొద్దో గొప్ప తగ్గింది అనే విషయం మీరు చెప్పాలి కదా. శ్వేత, నీ ఇందాక చెప్పానమ్మా, నీ ఇంట్లో ఎలుక పడితే ఏం చేస్తావు? ఇల్లు తగలు పెట్టుకుంటావా, ఎలుకను బయట పంపిస్తావా? పిల్లిని తెచ్చి పెట్టుకుంటా, పిల్లిని తెచ్చి పెట్టుకుంటా. ఇది సూపర్ కదా, భలే భలే తెలుగు చెప్పావు. ఎవరు సెకండ్ క్లాస్ పిల్లన్నాడనే చెప్తాడులేండి. ఇప్పుడు ఇంట్లో ఎలుక పడింది కదా అని చెప్పి ఇల్లు తగలు పెట్టుకుంటే నీలాగా అందరూ పిల్లలు తెచ్చుకోలేరుగా. పిల్లలు తెచ్చుకునేవాడు శ్వేతారెడ్డి అవుతాడు, పుల్లలు తెచ్చుకునేవాడు రవికుమార్ చౌదరి అవుతాడు. అది పక్కన పెడదు, ఏదో నా గురించి కట్ చేయండి. మీ ఇంట్లో ఎలక పడినప్పుడు ఎలకని పంపించడం అనేది ముఖ్యం. ఇల్లు తగలబెట్టుకోవటం అనేది అవివేకం కదా. అది మా సినిమా ఇండస్ట్రీ. ఏదో ఒక ఎలక, 2 ఎలకలు పడతాయి, వాటిలో బయట పంపిద్దామా, ఇల్లంతా తగలబెట్టుకుందామా? రైట్ రైట్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. మీకు బాగా ఇష్టమైన టాపిక్ రాజకీయాలు. 2019 ఎలక్షన్స్ లో ఎవరు సీఎం అవుతారు? చంద్రబాబును అభిమానించే వాళ్ళు చంద్రబాబు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, పవన్ కళ్యాణ్ ని అభిమానించే వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటున్నారు. మీరే అనుకుంటున్నారు, వాట్ ఈస్ రవికుమార్ చౌదరీస్ అజంప్షన్? నేను చంద్రబాబు నాయుడు గారు అంటున్నాను. కాస్ట్ బిల్లుతో మాట్లాడతాను మాత్రం దయచేసి అనుకోవద్దు. లైక్ లాస్ట్ టైం మీకు టీడీపీ నుంచి ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి మీరు నిలబడతారా అని ఒక ఫోన్ కాల్ వచ్చింది అన్నారు. అది అది ఏంటి, దాని గురించి చెప్తారా? నిజమేనా అది? ఆర్ యు పొలిటికల్ ఇంట్రెస్టెడ్? వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, నిజంగా వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. నేను పొన్నూరు కాన్స్టిట్యుయెన్సీ నుంచి ధూళిపాళ నరేంద్ర మీద నేను పోటీ చేద్దాం అనుకున్నాను. బట్ ఆయన టీడీపీ, నేను టీడీపీ కాబట్టి నేను కాంప్రమైజ్ అవుతున్నాను. ఎందుకంటే టీడీపీ నాకు ఇష్టం, నిజమ్మా. తప్పే ఉన్నట్లు ఇప్పుడు మరేంటి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మీరు ఆంధ్ర ప్రాంతంలో బిజీగా ఉండాల్సింది, లేకపోతే ఒక స్టార్ క్యాంపెయినర్ గా మారాల్సిన రవికుమార్ చౌదరి ఇంకా హైదరాబాద్ పరిసర ప్రాంతంలోనే తిరుగుతున్నారు. టీడీపీకి వీరాభిమాని, మరి ఆ వీరాభిమానులు ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఈ లైవ్ టెలికాస్ట్ చూసినా టీఆర్ఎస్ ఎట్లా క్యాంపెయిన్ అవుతుంది, అట్లా కాదు కదా. ఇప్పుడు ఆ ప్రాంతం సరే, ధూళిపాళ నరేంద్ర ఉన్నారు పొన్నూరు కాన్స్టిట్యుయెన్సీ, ఆయన గెలిపించడానికైనా మీరు పోవాలి కదా. టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అందరూ ఎలా భయపడుతున్నారు, ఇక ఐటీ రైడ్లు, ఇంకో రైడ్లు, ఇంకో రైడ్లు ఎలా చేస్తే ఇక్కడ నుంచి భయపడుతున్నారు. పారిశ్రామికవేత్తల్ని, టీడీపీ సానుభూతి పౌరులని ఎలా భయపడాలి, నన్ను కూడా భయపడచ్చు కదా. అయినా నేను భయపడకుండా చెప్తాను కదా. మీకేమైనా వచ్చే ఫోన్ క్యాంపెయిన్ కదా, ఏంటి మీకేమైనా వచ్చాయి అట్లాంటి అంత దమ్ము నాకు ఫోన్ చేసి నన్ను అంత నన్ను బెదిరించే దమ్ము నాకు తెలిసి నాకు తప్పలేదు. స్ట్రాటజీస్ సర్వేస్ ఖచ్చితంగా వైసీపీ వస్తుంది, క్లీన్ స్వీప్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఈస్ గోయింగ్ టు బి ఆర్ నెక్స్ట్ సీఎం ఆఫ్ ఏపీ అని కొన్ని సర్వేలు స్ట్రాటజీలు చెప్తున్నాయి. రాదు, మీరేమో టీడీపీ గెలుస్తుంది అంటున్నారు. నేను రాదు, మీ గ్రౌండ్ రిపోర్ట్ తెలుసా? మీరు చెప్పండి, మీలాంటి వాళ్ళు చెప్తే మేము తెలుసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, నేను అంటలేదు. ఉంది ఉంది, అనుభవం లేదు. ఇప్పుడు మీరు కూడా ఆంధ్రప్రదేశే కదండి, మీది హిందూపురమే కదా, మీరు మా బాల్య మీద పొడి చేస్తాను మనిషి. మీకే ఎక్కువ రాజకీయం కాదండి, నాకంటే మీకు ఎక్కువ రాజకీయం తెలియాలి చెల్లి. నాకు తెలిసిన గ్రౌండ్ రిపోర్ట్ 100% టీడీపీ ఈజ్ గోయింగ్ సూపర్ 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 సక్సెస్ గెలుస్తుంది. ఏమంటారు వాళ్ళకి అనుకూలిస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటి? మేనిఫెస్టోనా, లేకపోతే అభ్యర్థుల, లేకపోతే
అమరావతి డెవలప్మెంట్ అని చెప్తున్నారు, మరి అది అది పోలవరమా? డెవలప్మెంటే కదా. మీరు చెప్పండి, ఏ ఫ్యాక్టర్స్ టీడీపీని సక్సెస్ బాట వైపు నడిపించబోతున్నాయి? చంద్రబాబు నాయుడు గారి అపారమైన అనుభవం, నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్, అప్పుల్లో అప్పుల్లో ఉన్న రాష్ట్రం. అసలు యాక్చువల్గా కొత్త రాష్ట్రం కొత్త రాష్ట్రం అని మనం తెలంగాణ అనుకున్నాం, బట్ ఇక్కడ ఇక్కడ ఇక్కడే తింటున్నాం అన్నాం. ఒకప్పుడు తెలంగాణ మనం ఏమనుకోడు, కొత్త రాష్ట్రం తెలంగాణ కాదు, కొత్త రాష్ట్రం నిజంగా ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు కొత్త రాష్ట్రం. అప్పులు ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ఒక పెద్ద కొడుకులాగా భుజం మీద వేసుకొని అన్ని 68 సంవత్సరాల వయసులో, ఇందాక వస్తే కూడా నన్నపల్లి రాజకుమార్ గారు మాట్లాడడం చూశాను, కంట కళ్ళమట నీళ్ళు పెట్టుకుంటుంది మహిళా దినోత్సవం రోజే ఆవిడ. నేను 3 ఫ్లోర్లు ఎక్కాను, ఏడుపు వచ్చింది, ఇద్దరికి ఏడుపు వచ్చింది అంటే నేను బాబుగారిని చూశాను, ఆయన 4-5 ఫ్లోర్లు ఎక్కేస్తున్నాడు, నాకే ఇలా ఉంటే పాపం ఆయన ఆయన ఎంత శక్తి ఉంటుంది, ఆయనకి ఎంత ఓడ్చుకుని వెళ్తున్నాడు పైకి అంటే మెట్లు ఎక్కడం కోసం అంటే ఎంత ఏమా ఆయనకి ఏం అవసరం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఏం అవసరం అమ్మా? వైసీపీ వాళ్ళు చెప్తున్నారు సీఎం సీఎం కళ ఉంది, సీఎం మళ్ళీ సీఎం అవ్వాలనే ఆ దాహంతో ఆయన ఎక్కుతున్నారు, అవన్నీ చేస్తున్నారు అని. ఇప్పుడు మళ్ళీ సీఎం ఏం చేస్తారు అమ్మా చెప్పండి, బాబు గారు ఆయన కొత్తగా పదవీకాంక్షతో చేస్తున్నారు. పదవీకాంక్ష దేనికోసం అమ్మా? ఒక్కసారి నిజంగా బాబు గారు నాకు అక్కర్లేదు రాజకీయాలు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ జీరో రైట్. వైసీపీ వాళ్ళు చెప్తుంది రైట్, ఐటీ గ్రిడ్ అని మీరు చాలా వండర్ఫుల్ పాయింట్ తీశారు. ఐటీ గ్రిడ్ అనే సంస్థకు ఈ ఓటర్లకు సంబంధించిన డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ ఏవైతే కాన్ఫిడెన్షియల్గా ఉంచాలో డాటా, ఆ డాటా ఈ ఐటీ గ్రిడ్ గవర్నమెంట్, అదే ఏపీ గవర్నమెంట్ నియమించుకుందో ఐటీ గ్రిడ్స్ని, ఆ సంస్థ దొంగిలించింది. ఆ దొంగిలించాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి వైసీపీ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ దాని మీద కేసు కూడా పెట్టింది, కంప్లైంట్ చేసింది, దాని గురించి ఎంక్వైరీ జరుగుతుంది. ఫస్ట్ సమగ్ర సర్వే అని పెట్టింది ఎవరమ్మా చెప్పండి, సమగ్ర సర్వే అని పెట్టింది ఎవరు చెప్పండి, మీరు చెప్పండి, మీ నోటి నుంచి రావాలనుకుంటున్నా నేను. మీకు తెలీదా? మీరు పొలిటీషియనే కదా. యా యా, నో నో నో, ఐ యామ్ ఎ జర్నలిస్ట్, ప్లీజ్, ఐ యామ్ జర్నలిస్ట్. సమగ్ర సర్వే అని వచ్చింది ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి వచ్చింది. ఫస్ట్ కేసీఆర్ గారు పెట్టిన సమగ్ర సర్వే, నేను కూడా ఇచ్చాను. ఏఎస్ రవికుమార్ చౌదరి కాబట్టి నా ఓటు హక్కు లేదు, ఫ్రమ్ గుంటూరు అంటే ఓటు హక్కు లేదు. ఓటు హక్కు లేకపోయినా నేను మాకంటి గోపీనాథ్ గారిని సపోర్ట్ చేశాను, ఓటు హక్కు లేకపోయినా శేలింగపల్లి అరికపూడి గాంధీ గారిని సపోర్ చేశాను, డైరెక్ట్ సపోర్ చేశాను నేను. ఓటు హక్కు లేకపోయినా భవ్య ఆనందప్రసాద్ గారిని నేనే ఫోన్ చేసి మరి సపోర్ట్ చేశాను నేను. ఓటు హక్కు లేదు, 10 మందితో వేయించాను. ఎందుకు ఓటు హక్కు లేదు? సమగ్ర సర్వే అని పెట్టి నా ఓటు తీశారు. ఇలా ఓట్లు పోయిన వాళ్ళు చాలామంది ఫిల్మర్లు ఉన్నారు, కావాలంటే మీరు అడగండి. రైట్, సరే రైట్. ఇప్పుడు అంటే మీరు ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారా ఈ ఐటీ గ్రిడ్స్ అనే సంస్థలు చంద్రబాబు నాయుడు మాకు ఇష్టం లేదనగానే వాళ్ళ ఓటర్ లిస్టుల నుంచి వాళ్ళ ఓట్లు 100% తీసేశారని చెప్పేసి ఓట్లు కలుతాయి? 59 లక్షలు అని చెప్తున్నారు నాకు, నాకు నేను పేపర్లో చూసేది టీవీ. అదే మీరు ఒప్పుకుంటున్నారా మరి ఐటీ గ్రిడ్ చేసింది తప్పని? సీట్ వేశారు కదా, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సిట్ వేశారు కదా, వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు కదా, ఆ తర్వాత తెలుస్తుంది. బట్ నేను నిజమేనని యాజ్ ఎ టీడీపీ వైసీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ ఐటీ గ్రిడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఫోన్లు చేసి మీ చంద్రబాబు ఇష్టమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇష్టమా అని చెప్పి, చంద్రబాబు ఇష్టం అంటే యాజ్ టీస్ గా ఏం చేంజెస్ ఉండవు, జగన్మోహన్ రెడ్డి ఇష్టం అనగానే ఓటర్ లిస్టుల నుంచి వాళ్ళని తీసేయడం, ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ వాళ్ళ దగ్గర ఉండాల్సిన ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఎలా బయటికి పొక్కుతుంది రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర? నేను వైసీపీని పొగడం ఉంటావా? నేనెందుకు చెప్తాను పొగడం అని? మరి ఏంటి వైసీపీ, హూ జగన్మోహన్ రెడ్డి? మీరు మీరు టీడీపీకి వీరాభిమానిగా మీరు సపోర్ట్ చేసుకోండి టీడీపీని. వైసీపీ వాళ్ళు చెప్తున్న విషయాలు చెప్తే ఇదే టేబుల్ మీద నిన్న వైసీపీ వాళ్ళు కూర్చున్నారు, టీడీపీ వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు లేవు తీసిన మ్యాటర్ అప్పుడు నన్ను పిలవాల్సింది. మీరు నిన్న ఇతరం ఫిలిమ్స్ ఆఫీస్ లో చాలా బిజీగా ఉన్నారు, మీ కొత్త సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇవాళ పిలిపించాను నేను. చాలా మంది మహిళలకి ఆడపడుచులకి సపోర్ట్ గా ఉంటారంటూ మీరు బాధ్యతగా ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి ఈ డిబేట్ కి పిలవాల్సి వచ్చింది. రైట్ అండి, జనసేన గురించి ఏమనుకుంటున్నారు మీరు? జనసేన గురించి ఎందుకు ప్రత్యేకంగా అడుగుతున్నావు అని మళ్ళీ నేను జనసేనకు సపోర్ట్ చేస్తానని అనకండి. సినిమా వ్యక్తులు రాజకీయ అరంగేట్రం చేస్తే పరిస్థితులు సిట్యుయేషన్స్ ఎట్లా మారుతాయి? ఆల్రెడీ మీ బాలయ్య కూడా సినిమా కమ్ పొలిటీషియన్, స్టార్ కమ్ పొలిటీషియన్,
సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా మారితే సొసైటీలో సిచ్యుయేషన్స్ ఎట్లా మారుతాయి? టీడీపీ సానుభూతి పరుడని తెలుసు, బాలయ్యబాబు హార్డ్ కోర్ ఫ్యాన్ అని తెలుసు. ఇప్పుడు జనసేన గురించి చెప్పమంటే ఎలా చెప్తాను? ఆయన నేను వ్యతిరేకంగా నేను మాట్లాడాను, డెఫినెట్ నేను పవన్ కళ్యాణ్ గారు ఈ కన్ఫ్యూజన్ మీరు పెడతారు ప్రేక్షకుల్లో. లేదు, సినిమా పరంగా చెప్పాలంటే ప్రేక్షకులు, రాజకీయాల పరంగా చెప్పాలంటే ఓటర్లు, ఓవరాల్ సొసైటీ పరంగా చెప్పాలంటే ప్రజలు. ఎందుకు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారు? నాకు బాలయ్య అంటే ఇష్టం అంటారు, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటారు, మళ్ళా నేను టీడీపీకి డైహార్డ్ ఫ్యాన్ అంటారు, మళ్ళా సినిమా ఇండస్ట్రీలో మేమంతా కుటుంబ సభ్యులం అంటారు. ఎందుకు ఇట్లా డబుల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడతారు? ఏదో ఒకటి చెప్పండి. మళ్ళీ ఏమనంటే డేరింగ్ మేము ట్రాన్స్పరెంట్ గా ఉంటాము, మమ్మల్ని ఏమైనా చంపేస్తారా అంటారు. ఎక్కడ నేను ట్రాన్స్పరెంట్ గా మాట్లాడాలి చెప్పు. మరి చెప్పండి, ఇప్పుడు మీ బాలయ్య గురించి చెప్పాలి, పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి. మీరు వాళ్ళు వ్యక్తిగతంగా నేను చెప్పను, వ్యక్తిగత చెప్పకండి. ఏంటి ఎట్లా ఉన్నాయి? ఒక సినిమా వ్యక్తి రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత, ఒక రాజకీయ నాయకుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత స్ట్రాటజీలు ఎలా మారుతాయి అనేది ఒక సీనియర్ డైరెక్టర్ గా మీరు చెప్పండి. రాజకీయాల గురించి మాట్లాడడం మీకు ఇష్టం కదా. సీనియర్ డైరెక్టర్ నేను చాలామంది ఉన్నారు. నేను జస్ట్ మీరు జనసేన గురించి అడిగారు, నాకు బాధ్యత ఉంది యాజ్ ఏ ఓటర్గా, యాజ్ ఏ పౌరుడిగా నాకు బాధ్యత ఉంది డెఫినెట్గా. ఆయన వస్తున్నాడు పాలిటిక్స్లోకి, ఇప్పుడే పోటీ చేయబోతున్నారు, ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు. నాకు ఇంతవరకు ఇప్పుడు నాకైతే టీడీపీ నుంచి ఎక్కడెక్కడి నుంచి లిస్టు మొత్తం నేను చెప్తాను, అంటే పేపర్లకి కానీ టీవీలకి కానీ ఇచ్చిన లిస్టు ఉంది. ఇంకా జనసేన లిస్టు తెలియదు, మీకు అర్థమవుతుందా? అలా అని చెప్పి ఆయన ఓడిపోవాలి, చంద్రబాబు గారు సపోర్ట్ చేయాలి మీరు అంటే ఇక్కడ ఒకటి జరుగుతుందండి. ఒక పని చెప్పేస్తున్నాం కదా, ఎందుకు మీరు అన్నారు కదా ట్రాన్స్పరెంట్ ఇదేదని. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ టీడీపీతో కలుస్తారు అని ఒక చిన్న నమ్మకం, ఆశ, కలిస్తే బాగుంటుందని. ఓకే, ఇంకెందుకంటే చెప్పు, కలిస్తే బాగుంటుంది అంటే ఆల్రెడీ వాళ్ళు కలిసే ఉన్నారు. జనాల దృష్టిలో మాత్రం ఇట్లా లోపల కాపురాలు చేస్తూ బయట విడాకులు తీసుకుని ఒక జంటగా చూస్తున్నారు టీడీపీని, జనసేనని. మీకు చెప్పారా? మీలాంటి వాళ్ళు చెప్తుంటారు ఫోన్లు చేసి, ఇట్లా అంట మేడం, అట్లా అంట మేడం అని చెప్పి. మీరు ఇప్పుడు చెప్పారు కదా, మీరే ఒప్పుకున్నారు కదా కలిస్తే బాగుండు, ఇంతకన్నా చెప్తారా అన్నారు కదా. అదే మరి స్మార్ట్నెస్ అంటే, కలిస్తే బాగుండు అంటున్నారు. కలిసి ఉన్న వాళ్ళని మళ్ళీ ఏం కలుపుతారులేండి? కలుసున్న వాళ్ళని టీడీపీ జనసేన అనేది లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి, లోపల కలుసుకుని బయటికి విడాకులు. అండ్ నాగబాబు నా చరణ్ నా ఇష్టం అంటూ లోకేష్ మీద ఎపిసోడ్లు చేయడం కానీ, ఆ పప్పు అనడం కానీ, ఆ చంద్రబాబు అమరావతి డెవలప్మెంట్ గురించి కామెంట్ చేయడం కానీ, ఇదంతా ఒక జస్ట్ జనాల్ని పిచ్చోళ్ళం చేయడానికి మాత్రమే. లాస్ట్ మూమెంట్లో అతిపెద్ద సినిమా కనిపించబోతుంది, మళ్ళీ చంద్రబాబును వచ్చి పవన్ కళ్యాణ్ హగ్ చేసుకోబోతున్నారు. అండ్ చంద్రబాబు రాజకీయ అరంగేట్ జనసేన మన పవర్ స్టార్ రాజకీయంగా అరంగేట్రం చేసినప్పటి నుంచి ప్రతి స్టెప్ ఈజ్ డిసైడెడ్ బై చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ప్రతి కదలిక కూడా డిసైడెడ్ బై చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ఇస్ ద పెట్ ఆఫ్ టీడీపీ. ఎక్కడ సభలు పెట్టాలన్నా, ఎక్కడ ఏం మాట్లాడన్నా స్క్రిప్ట్లతో సహా ఇన్పుట్లతో సహా వచ్చేది టీడీపీ నుంచి అండ్ మన చంద్రబాబు నుంచి అనే విషయాలు మీలాంటి వాళ్ళు చెప్పారు. ఏ పార్టీ చెప్పు? నేను ఏ పార్టీ కాదండి, జర్నలిస్ట్ పార్టీ. జర్నలిస్ట్ పార్టీ. నేను ఏ పార్టీ కదా చెప్తున్నా, వైసీపీ కాదు, టీడీపీ కాదు. మీరన్న పేరు ఒకటి ప్రస్తావించారు, నేను అది ప్రస్తావించడానికి ఇష్టపడట్లేదు. మీకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నట్టు నాకు లిమిటేషన్స్ ఉంటాయి. రవికుమార్ చౌదరి ఏదైనా పార్టీ పెడతారా చెప్పండి. రండి, మా జర్నలిస్ట్ అంతా కలిపి ఓ పార్టీ పెట్టాలనుకుంటున్నాం, మీరందరూ వస్తే బాగుంటుంది. రైట్, రేట్ ఓవరాల్ చెప్పండి ఎట్లా ఉంది? మరి మా పవన్ అన్న సీఎం అవుతాడు కంపల్సరీ, మన మహిళలు చూసుకుంటే వీర మహిళలు ఒక్కొక్కళ్ళుగా క్యూలు కడుతున్నారు, ఫామ్లు ఫిల్ చేస్తున్నారు, టీవీలో చూస్తున్నారా ఫామ్లు ఫిల్ చేస్తున్నారు అని చెప్పి, మహిళా దినోత్సవం అని చెప్పి గృహిణి మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం. జనసేన పార్టీలో మహిళలకి ప్రాధాన్యత ఉంది. మా హీరో ఖచ్చితంగా సీఎం అవుతాడు. హీరోగా ఎట్లా సక్సెస్ అయ్యారు, సీఎం గా కూడా ఎట్లా సక్సెస్ అవుతారని చెప్పేసి వీర మహిళలు చేరుతున్నారు. మహిళా దినోత్సవం రోజు పిల్లలకి ఏం తెలియాలి? ఒక రాణి రుద్రమదేవి గురించి తెలియాలి, అవునా? ఇందిరాగాంధీ గారి గురించి తెలియాలి. అంటే పార్టీలో మహిళల గురించి తెలియద్దా? జనసేన పార్టీలో రోజుకో వీర మహిళ పెరుగుతూ పోతున్నారు, దాని గురించి తెలుసుకోవద్దా?
ఇవన్నీ నేర్చుకున్నారులేండి. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి ఇవన్నీ నేర్చుకున్నారు. మన చుట్టుపక్కల ఉన్న ఇన్స్పైరింగ్ వ్యక్తుల గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నా దగ్గర చూస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పేసి నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లా. మీరు చెప్తే వినడం లే, ప్రేక్షకులు వింటారంతే. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఓ పవర్ఫుల్ డైరెక్టర్ని తెర మీదకి తీసుకొచ్చాను. ఆయన నుంచి మాటలు వినాలి. ప్రస్తుతం జరుగుతున్న ఈ అంశాల గురించి ఆయన ఏం మాట్లాడతారు చూడాలి. రైట్, ఓకే. పాలిటిక్స్ నుంచి విల్ జంప్ ఫర్ బిగ్ బాస్ షో. బిగ్ బాస్ షో గురించి, బిగ్ బాస్ షో మీకే ప్రాబ్లం లేదు కదా బిగ్ బాస్ షో గురించి మాడితే. అది రాజకీయాలకు సంబంధించింది కదా, సినిమాలకు సంబంధించింది కదా, ఒక టీవీ షో, అదే హ్యాపీ బిందాస్ గా మాట్లాడతారు. ఏంటి బిగ్ బాస్ షో ఒక రియాలిటీ షో గురించి ఎందుకు అన్ని రచ్చలు జరుగుతున్నాయి అనుకుంటారు. టీవీలో మీరే చూస్తారు, కౌశల్ అనే వ్యక్తి అందులో పార్టిసిపేట్ చేయడం తెలుసు. రైట్, కౌశల్ ఆర్మీ, కౌశల్ ఆర్మీ గురించి చెప్పండి. అతనికి చెప్పారు కదా ఆర్మీ అంటే. ఆర్మీ అంటే ఇప్పుడు మనం ఆర్మీ అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆర్మీ, బోర్డర్లో మన కోసం యుద్ధం చేస్తున్నవాళ్ళు ఆర్మీ. ఇక్కడ కౌశల్ ఆర్మీ, ఆర్కేసీ ఆర్మీ, ఋగ్వేద ఆర్మీ, శ్వేతారెడ్డి ఆర్మీ అది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవికుమార్ చౌదరి ఆర్మీ, మాకు ఆర్మీ లేదు. అదే చెప్తున్నా తప్పు కదా, అది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరు తప్పు. కౌశల్ నాకు బాగా తెలుసు, కౌశల్ నాకు బాగా తెలుసు. బిగ్ బాస్, బిగ్ బాస్ షో అయితే నేను ఇంతవరకు నా మదర్ ప్రామిస్ నేను ఒక ఎపిసోడ్ కూడా చూడలే. ఎందుకంటే నాకు ఆ రియాలిటీ షోలు అంటే నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి దాని గురించి నాకు నిజంగా తెలియదు. ఎందుకు ఇష్టం లేదు తెలుసుకోవచ్చు? నాకు ఇష్టం లేదు. నువ్వు టఫెస్ట్ షో అంటే ఫాల్ వద్దు. హిమాలయ పర్వతం 8848 మీటర్లు ఎక్కాము, భారతీయ జెండా ఎగరేసాము, ఒక బకేంద్రపాల్, బచేంద్రపాల్, ఒక శివలాల్ యాదవ్ వీళ్ళు ఎక్కారు మన ఇండియాని ఇది, లేకపోతే ఒక రాకేష్ శర్మ వెళ్ళాడు అంతరిక్షంలోకి, అవి ఓకే. మీరు నలుగురు మనం ఇక్కడ కూర్చొని ఇప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేయాలి, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, ఏంటది? అందుకని నాకు ఆ టైప్ ఆఫ్ నాకు ఎందుకో ఇష్టం లేదు. ఓకే, అట్లాంటి షోస్ని ఎందుకు మన మన యూత్ కానీ లేకపోతే ఈ ఆడియన్స్ కానీ ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు? ఏమంటే నేను ఆడియన్స్ని తప్పట్లేదు, ఇది వాళ్ళ ఇష్టం, ఇది నా ఇష్టం. ఇప్పుడు అందరూ నాలాగా ఉండాలి, అందరూ నీలాగా ఉండాలంటే ఎలా సార్? అట్లా కాదు, మీరు ఒక డైరెక్టర్, అందరి పర్సెప్షన్ లో మీరు ఆలోచిస్తారు. డైరెక్టర్ అయితే ఇప్పుడు ఎగ్జిల్ సినిమా ఉందండి, ఎగ్జిల్ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయాల. ఇప్పుడు ఎగ్జిల్ సినిమాకి కొంతమంది లేడీస్ దూరం, అమ్మో అదేదో ఒక ఇదే ఫ్యాక్షన్ సినిమా అంట అని దూరంగా ఉన్నారు. మొత్తం చూడలే. ఒక్కొక్క సినిమా అందరికీ నచ్చాలంటే, నిజంగా నచ్చాలంటే కొన్ని 1000 కోట్లు కలెక్ట్ చేయాలి కదా. కాబట్టి ఇప్పుడు నీ ఒపీనియన్ నీకు ఉంటుంది, నా ఒపీనియన్ నాకు ఉంటుంది, తన ఒపీనియన్ తనకు ఉంటుంది, అతని ఒపీనియన్ అతనికి ఉంటుంది. అందరినీ మీరు ఇప్పుడు సాటిస్ఫై చేయాలంటే నేను ఎలా చేస్తాను? నేనే కాదు, గాంధీ మహాత్ముడే చేయలేకపోయాడు సాటిస్ఫాక్షన్. గాంధీ మహాత్ముడు సాటిస్ఫై చేస్తాను, నలభై గారు ఎందుకు వచ్చి కలిసేస్తాడు? మీరు ఇందాక అన్నారు కదా యూత్ మీకు నిజంగా అంత ఏదో ఉంటే బార్డర్లో ఏం జరుగుతుంది చూడండి, బార్డర్లో సైన్యంలో చేరండి, ఈ కౌశల్ ఆర్మీ ఏంటి అని చెప్పేసి. ఎందుకు యూత్ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఇట్లా? ఒక బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్గా ఉన్న కౌశల్ బయటకు వచ్చినప్పటి నుంచి, విన్నర్గా అనౌన్స్ అయిన క్షణం నుంచి ఓ ఈరలు కేకలు ఆ బిగ్ బాస్ హౌస్ ఉన్న చోటకంతా చేరుకొని ఒక సినిమా స్టార్ని వెల్కమ్ చేసినట్టు, లేకపోతే ఒక ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యేని వెల్కమ్ చేసినట్టు, ఒక లీడర్కి వెల్కమ్ చేసినట్టు అంత అంత సీన్ ఎందుకు క్రియేట్ చేశారంటారు? మీడియా అంటారు మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో అంత వీడియోలు సొంతంగా ఒక్కొక్క ఒక్కొక్క టీనేజర్ ఒక్కొక్క ఛానల్ పెట్టుకుని రిలీజ్ చేస్తుంటే మీరు మళ్ళీ ఛానల్ అంటారేంటి? మీరు ఇంకా చేయండి విషయాలు తెలియడానికి, విషయాలు తెలియడానికి టీవీ ఛానల్ అవసరం లేదు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ గా అయినప్పుడు ఫస్ట్ స్పీచ్ మీరు విన్నారా? మీరే ఉంటారు, కూర్చోబెట్టాడు అందరినీ జర్నలిస్ట్ను, కూర్చోబెట్టి ఒక మాట చెప్పాడు, ఒక పేపర్ తీసుకొచ్చాడు, ఒక పేపర్ తీసుకొచ్చి చూపించాడు. ఫస్ట్ ఫస్ట్ ఉంటుంది, చూస్తుంది, చూడండి మీరు, నేను కావాలి నేను పంపిస్తాను మీకు. మీడియా అంటే మీడియా నేను కూడా నేను చెప్పాను కదా, నేను నేను డైరెక్ట్లీ ఒక ఛానల్కి నేను ఆల్మోస్ట్ రిలేటివ్ అని చెప్తున్నాను కదా, ప్రైమ్ ఛానల్కి రిలేటివ్ నేను. ప్రజలు మీరేం చెప్తే అది వింటారు. మనకి చిన్నప్పుడు అమ్మ గోరుమంతులు తినిపించి చందమామ రావే జాబిల్ రావే అని పాడితే అమ్మని నమ్మాం, అలా ఇప్పుడు మీడియా మీద చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే మీడియా నమ్ముతున్నాం, నమ్మాలి, నమ్ముతున్నాం. పొద్దున్న లేస్తే టీవీ కానీ ఛానల్ కానీ ఫోన్లు కానీ యూట్యూబ్ కానీ మొత్తం మీడియానే, అది మేబీ సోషల్ మీడియా అవ్వచ్చు,
డైరెక్ట్ మీడియా అవ్వచ్చు, మీ మీద మన మీద ఒక బాధ్యత ఉంది అని చెప్పారు అబ్దుల్ కలాం గారు చెప్పింది. ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటాను యుద్ధం స్టార్ట్ అయింది, బట్ అక్కడ పేపర్లో ఫ్రంట్ పేజ్లు ఏమో తెలుసా అండి, ఎడార్లో ఒకడు 6 ఎకరాలని ఇసుక నేలలో ఖర్జూర పళ్ళు పండించాడు, అది ఫ్రంట్ పేజీలో పెద్ద హెడ్లైన్, ఎక్కడో 4 పేజీలో 5 పేజీలో ఉంది యుద్ధం నిర్ణయం మొదలైంది అని. మీరేం చేస్తున్నారు, మీరంటే మనమే యుద్ధం మొదలు అని ఫస్ట్ చేస్తున్నాం. పత్తి రైతులకి పాపం వాళ్ళకి పలానా విత్తనాలు మంచి విత్తనాలు అక్కడ ఉంటాయి లేదా ఇలా ఉంటాయి అవి ప్రొవోక్ చేయట్లేదు మనం. నెగిటివ్నెస్. మీరు నిజం చెప్తాను, నేను మొన్న కొన్ని ఛానల్స్ని తిట్టుకున్నారా, మీ ట్రోలింగ్స్ చూడండి, అసలు యుద్ధం వస్తారా మీరు తెచ్చేస్తున్నారా బాబు అన్నారు కొన్ని టీవీ ఛానల్స్ని. అంటే బాధ్యత ఉన్నట్ట మనకి లేనట్ట మీరు చెప్పండిమా. రైట్, అంటే జనాల పల్స్, జనాలు ఏమనుకుంటున్నారు, జనాల అజంప్షన్స్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆ మాటల్ని వార్తలు చేస్తారు తప్పించి వీళ్ళైతే కొత్తగా క్రియేట్ చేయరు కదా. మీరంటే మనం రైట్, జనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవ్రీ సిటిజన్ ఇస్ ఎ జర్నలిస్ట్. నేను పర్సనల్ గంటలా అయ్యా, నా పర్సనల్ గంటలు, నేను కూడా ప్రొఫెషనల్ గా చెప్తున్నా. ఎవ్రీ జర్నలిస్ట్ ఇస్ ఎవ్రీ సిటిజన్ ఇస్ ఎ జర్నలిస్ట్. సిటిజన్ జర్నలిస్ట్ అని చెప్పి కూడా ఒక సెగ్మెంట్ ఉంది నేషనల్ మీడియాలో. మీరే ఒక డైరెక్టర్ కెన్ బి ఏ జర్నలిస్ట్, ఒక విమెన్ కెన్ బి ఏ జర్నలిస్ట్, ఎ కామన్ మ్యాన్ కెన్ ఆల్సో బి ఏ జర్నలిస్ట్. ఐ కమ్ ఫ్రమ్ బిసిజే, బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం ఫ్రమ్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ. Proud to listen it. Yeah. 25 సీట్లు ఉంటే నాకు 12 ర్యాంక్ ఇక్కడే. రైట్ రైట్. కౌశల్ మీకు బాగా వ్యక్తిగతంగా క్లోజ్ అని చెప్పారు కదా. వ్యక్తిగతంగా అంటే నాకు వీరభద్రుడు బాగా పరిచయం, నేను సినిమా చేస్తున్నప్పుడు నాకు బాగా పరిచయం. అందులో నటించారా తను? లేదు. ఓకే, రైట్. ఎట్లాంటి వ్యక్తి అంటే మీరు మామూలుగా అబ్జర్వ్ చేస్తుంటారు కదా. నాకు తెలిసి మంచి మనిషే, నాకేం చెడు చేయలేదు కదా, అప్పుడు నాకు చెడ్డ మనిషి ఎలా అవుతాడు. ఎందుకు ఇట్లా ఆర్మీ ఒక్కసారిగా యాంటీ అవ్వడం? కౌశల్ ఆర్మీ అభిమానించి ఒక ఆర్మీ క్రియేట్ చేసి ఆ షోనే నేను చూడాల, అసలు ఈ ఆర్మీ అనే పదవే నాకు నచ్చట్లా. కౌశల్ మాత్రం నచ్చుతున్నాడు. నచ్చుతున్నాడు అంటే నాకు అన్యాయం చేయలేదు, నాకు తెలిసి నాతో ఉన్న కొన్ని రోజులు, నాతో ఉన్న కొన్ని రోజులు కూడా నాతో ఉంటానంటే పరిచయం ఒక 5 సార్లు 6 సార్లు కలుసుంటాం అంతవరకే. మీకు అన్యాయం చేయలేదు కానీ మాకు అన్యాయం చేశాడు, మా అకౌంట్ నుంచి డబ్బులు తీసుకున్నాడు అని కొంతమంది అంటున్నారు. అది వాళ్ళు చూసుకోమండి, నాకు సంబంధం ఏంటి? రైట్, ఒక్కొక్క బాధ్యత అయితే డైరెక్టర్గా మీరు స్పందించాలి కదా దాని గురించి. సినిమా బాగా తీయడం తప్ప బాధ్యత డైరెక్టర్ అంటే సమాజం పట్ల మీకు బాధ్యత లేదా? సమాజం పట్ల బాధ్యత లేదా డైరెక్టర్లకి? సినిమాలు తీసి ఊరికే కూర్చుంటారు. మేడం, నేను తీసిన సినిమా యజ్ఞం, సామాజిక బాధ్యత ఉంటుంది. నేను తీసుకున్న పిల్లలు అదే చెప్తున్నా, సామాజిక బాధ్యత మీద సినిమాలో చేస్తా. రైట్ అండి, యజ్ఞంలో కానీ నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండవు. కాదండి, యజ్ఞమైనా పిల్లా నువ్వులేని జీవితం అయినా కూడా సినిమాల్లో మాత్రమే బాధ్యతలు చూపిస్తారా? సమాజంలోకి వస్తే ఆ బాధ్యతను మీరు నిరూపించుకోరా అంటున్నా. నా బాధ్యత ఇప్పుడు నేను అబాధ్యతగా రైట్ అట్లా పెడదామని పడుతున్న యూత్ కి మీరు ఏదైనా ఒక సలహాను, రే బాబు అట్లా కాదురా నాయన, ఇట్లా ఇట్లా ఉండండి, తల్లిదండ్రులు బాధ పెట్టకండి అని ఒక మీరు సలహా పడేసే బాధ్యత తీసుకోరా? చెప్పండి, చెప్తాను. మరి చెప్పండి, నాకు తెలిసిన వాళ్ళకి, నా పరిధిలో ఉన్న వాళ్ళకి నేను చెప్తాను. ఇప్పుడు నా పరిధిలో నేను వాళ్ళకి ఏం చెప్తాను? ఎందుకంటే డైరెక్టర్ సో ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. కాదండి, మీరు ఎన్నో లవ్ స్టోరీలు తీశారు, ఎంతో మంది యువ హీరోలకి మీరు హిట్లు ఇచ్చారు. ఆ టీనేజ్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో మీకన్నా బాగా ఇంకెవరికి తెలియదు. ఎందుకు టీనేజర్స్ అట్లా ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇట్లా పాడైపోతున్నారు, మీరు మీ పర్సెప్షన్ చెప్పండి. ఏమా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నా గురించి నేను ఆలోచించడానికే టైం లేదు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే అంటే నా గురించి చెప్తుంది ఇప్పుడు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న మ్యాటర్ అంతా ఏమో మీకు కొత్త స్టోరీకి ఉపయోగపడచ్చు కదా. ఏమో మరి అది చెప్తున్నా. ఇప్పుడు నేను చేయబోతున్న సినిమా కూడా డిఫరెంట్గా, ఇప్పుడు నేను ఈ తరంలో నేను చేయబోతున్న సినిమా అన్నీ కలిసి వచ్చి సినిమా స్టార్ట్ అయితే అది కూడా చెప్తాను. అన్ని కలిసి వచ్చి సినిమా స్టార్ట్ అయితే ఆల్రెడీ నేను ఎన్సైట్లా డెఫినెట్గా మేము వెళ్తుంది ఇలాంటిదే. మీడియా పరంగా కానివ్వండి, ప్రజల పరంగా కానివ్వండి, నీ బాధ్యత ఫస్ట్ నువ్వు తెలుసుకో. నిన్ను యువతకు చెప్పండి, మన బాధ్యత ఇప్పుడు వాడు తప్పు చేశాడు అనే కంటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తప్పు చేయకుండా ఉండు, ఆటోమేటిక్గా వాడు తప్పు చేయడు.
నీకు అర్థమవుతుందా? అకౌంటబిలిటీ ఉండాలి, నీ మీద నీకు కంట్రోల్ ఉండాలి, నీ మీద నీకు డిసిప్లిన్ ఉండాలి. నువ్వు హక్కు అడిగేటప్పుడు ఫస్ట్ నీ బాధ్యతను నిర్వర్తించాలి. అది చెప్పబోతున్నాం. ఇప్పుడు నువ్వు అడిగావు కదా డైరెక్టర్గా మీకు బాధ్యత లేదా అని, బాధ్యత ఉంది కాబట్టే మేము అలాంటి సినిమాలు చేస్తున్నాం. సినిమా చేయటం వరకు నాకు బాధ్యత ఉంటుంది అంత తప్ప నేను ఇప్పుడు సొసైటీ. అదే నేను క్వశ్చన్ చేస్తున్నా, అదే బాధ్యత అనేది సినిమా వరకే పరిమితం కాదు, బియాండ్ ద బౌండరీస్ లాగా సమాజంలో ఏం జరిగినా స్పందించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా అని చెప్పేసి. రైట్, కమింగ్ టు యువర్ కెరియర్, రవి కుమార్ చౌదరి యజ్ఞం, పిల్ల, నువ్వు లేని జీవితం లాంటి బంపర్ హిట్స్ ఇచ్చారు. కానీ గత కొద్ది రోజులుగా ఆటాడిస్తా ఓకే, కానీ గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్నారు. ఏం సినిమాలు బయటికి రావట్లేదు, అనౌన్స్మెంట్స్ చేయట్లేదు. మొన్న మధ్య ఒక సినిమా అనౌన్స్ అవుతుందని చెప్పేసి మళ్ళీ అది కూడా పెండింగ్ లో ఉందని చెప్పేసి. ఇప్పుడు ఎప్పుడు రాబోతుంది ప్రాజెక్ట్? ఎవరితో చేయబోతున్నారు? ఒక యంగ్ హీరో అని తెలిసింది, అది కూడా చెప్పరా? అంతేగాని హీరో ఎవరు, బడ్జెట్ ఏది చెప్పండి. ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? అప్రాక్సిమేట్లీ మీ అభిమానులు చెప్పండి, నాకు చెప్పకండి. అభిమానులకి నేనేం చెప్పకలేదండి. రవి కుమార్ చౌదరి అంటే ఇట్లా నరాలు అంత లేదులేండి, నరాలు తెగొట్టుకునే అభిమానులు చెప్పండి. డెఫినెట్గా తొందరలో మంచి సినిమా చూస్తారు, నో డౌట్ ఇన్ దట్. నా దర్శకత్వంలో సెన్సేషనల్ మూవీ ఉంటుంది. రైట్, 7 PM విత్ శ్వేతారెడ్డి లైవ్ లో ఎన్నో విషయాల గురించి సెన్సేషనల్ డైరెక్టర్ రవి కుమార్ చౌదరి మాట్లాడారు, అండ్ మా అసోసియేషన్ ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడారు. శివాజీ రాజాను అన్కండిషనల్ అన్డౌట్ఫుల్లీ నేను సపోర్ట్ చేస్తున్నాను, శివాజీ రాజా ప్యానెల్ ఖచ్చితంగా గెలవాలి, గెలిచి తీరుతుంది అని ఎన్నికలకు ముందే సంచలన కామెంట్స్ చేసి మరొక్కసారి తన కాంట్రవర్షియల్ కింగ్ అని ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు. అండ్ పిల్ల, నువ్వు లేని జీతం, యజ్ఞం, ఆటాడిస్తా లాంటి సూపర్ డూపర్ సినిమాలను తెలుగు సినిమా తెరకు పరిచయం చేసిన ది వండర్ఫుల్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారు గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉండడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన నుంచి మరొక ఫ్యాక్షనిస్టిక్ లవ్ స్టోరీ ఆకాశంలోకి సుమోలు ఎగరడం గాని, కత్తులు కటాల నుంచి రక్తం ఎరులై పారడం గాని మరొకసారి చూడాలనుకుంటున్నారు. ఫ్యాక్షన్ రొమాన్స్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని, ఫుల్ లెంత్ సూపర్ ఎంటర్టైనింగ్ సినిమాని, ప్రాజెక్ట్ ని చూడాలనుకుంటున్నారు రవి కుమార్ చౌదరి అభిమానులు. కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడారు, ఎన్నికల గురించి మాట్లాడారు, అండ్ రాజకీయాల గురించి మాట్లాడారు. ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా టీడీపీ రాబోతుంది, చంద్రబాబు సీఎం అవుతారని చెప్పేసి. సినిమా వ్యక్తులు కూడా రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ కూడా ఒక సినిమా వ్యక్తి అయి ఉండి రాజకీయ నాయకుడిని మళ్ళీ సపోర్ట్ చేయడం ఆయన స్టైల్ అని చెప్పాలి. దిస్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ ద మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ రవి కుమార్ చౌదరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అట్ న్యూస్ రిపబ్లిక్ టీవీ.